తాహతుకు మించిన కోరికలతో వాడిని సతాయించండి. నీ కోరికలకి కోకలకి షోకులకి వాడిని అప్పులు పాల్చేశావు కదా. నీ గొంతుమ కోరికలు తీర్చలేక వాడు గొంతులో ఇంత విషం పోసుకున్నాడు. ఆ నేరం నీ మీద ఎక్కడ పడుతుందో అని ఊరదులు పెట్టి పారిపోతున్నావు. వాడు గాని చావాలి, నిన్ను వాడిని ఒకే చితి మీద పెట్టి తగలబెడతాను. వాడి అప్పులు ఎలాగూ పంచుకోలేవు, చితి నిప్పులైనా పంచుకుంది. రాయ్ పెర్చండ్రా చితి. నన్ను చంపి నా బిడ్డను అనాథం చేస్తారా? బిడ్డ నువ్వు తల్లివి, అందాలు తరిగిపోతాయని పాలివ్వడం మానేశావు, ముద్దిస్తే పెదాలు రంగు పోతుందని ముద్దు చేయడం మానేశావు, ఎత్తుకుంటే చీర నలిగిపోతుందని ఉయ్యాల్లో పడేశావు. నీ స్థానంలో ఒక బర్రె గొడ్డున నీకన్నా బాగా చూసుకుంటుంది. ఇది పెళ్ళం కాదు, పిశాచి. అసలు ఈ ఆడవాళ్ళంతా దెయ్యాలి. ఇలాంటి ఆడవాళ్ళ వల్ల మొగాళ్ళకి 30లోనే బీపీలు, 40లోనే హార్ట్ అటాక్. 24 గంటల్లో 64 మనసులేమి? అయ్యా గండం గట్టెక్కిందండి, ప్రాణానికి ఏమి ప్రమాదం లేదు. ఏంటి బతికిపోయానని సంబరపడుతున్నావా? మగాళ్ళని వేధించుకుతూనే నీలాంటి ఆడవాళ్ళని ఊరికే వదిలిపెట్టమా. ఏ అందం చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో ఆ అందం నీకు లేకుండా చేస్తావు. రాయ సుబ్బారాయుడు అయ్యా కొట్రాదిరి గుండు. శుభాకాంక్షలు తల్లి. ఉగాది నాడే పుట్టిన మీ మనవడికి స్వీట్స్ కొనుక్కొచ్చాను. వేపు అది కూడా తెచ్చా. లోపల పెట్టు. హాయ్ అమ్మా, ఉగాది పచ్చడి నాకు కూడా ఉంచండి. పెళ్లి పెడాకులు లేని బెండకాయ గాని. ఈ దుర్యోధనుడు ఇంట్లో లేనట్టున్నాడేంటి, నిశ్శబ్దంగా ఉంది. అయ్యా నమస్కారం అండి. అయ్యా స్వీట్స్ తెస్తారని నేను అనగా పట్నం వెళ్ళావు, ఇప్పుడు రావడం? తమరి దైవాలు ఎప్పటికైనా రాగలిగానండి. ఏమైంది? కడుపు ఉబ్బరంగా ఉందని నైస్గా ఉంటే గోడకి ఇది పోసుకున్నానండి, పోలీసులు పట్టుకున్నారు. అది పట్టుకుని వాళ్ళు ఏం చేసుకుంటారా? అదంటే బిందులతో అది పట్టుకోవడం కాదండి, నన్ను పట్టుకుని లాకప్లో పెట్టారు.
ఆ ఎస్పీతో నా పేరు చెప్పలేపోయావా? చెప్పానండి, వదిలిపెట్టేశాడు. కానీ తమరు స్త్రీదేశం పట్టణం దాకా వ్యాపించిందండి. తమరి అనుచరుణ్ణని తెలుసుకుని లేడీ పోలీసులను తగులుకుని కుష్మాండం బద్దలయ్యేలా కొట్టారండి. అయ్యో, దెబ్బలు గట్టిగా తగిలాయా ఉడేవర్లు? అప్పుడే తెలవదంటండి. వారం రోజుల తర్వాత తెలుస్తుందంటే ఏ పార్టీ ఎఫెక్ట్ అయిందో. వాళ్ళ పేర్లు వెంటనే నోట్ చేసుకో, ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. మళ్ళీ వెళితే తొడపాసం పెడతారేమోనండి. సర్లే, ఏంటి? ఉగాది పచ్చడి దినుసులండి. ఈ రోజు మన చందువు పుట్టినరోజు కదా, పరగడుకునే ఉగాది పచ్చడి తింటే మంచిది. అంత మంచిదా? చాలా మంచిది. నవరసాలు. ఏంటిది? ఇది వేప పువ్వు. చేదు. తిను. నేనా? తిను. అది? ఇది వేపాకు. ఇంకా చేదు. తిను. తిను. ఇది గొడ్డు కారం. ఇది మామిడికాయ. పిండాకు. ఇది నా సేద్దం. ఇది కొబ్బరికాయ. నెత్తేసి కొట్టుకోవచ్చు అనమాట. తెరుగుకరా, తీగా ఉంటుంది. ఇది తింటాను. ఆగు, నేను తినమనలేదే. నా కొడుకు ఉగాది రోజు పుట్టాడని వాడితో చేతి తినిపించాలా? నా కొడుకు జీవితంలో తీపి తప్ప చేదనేదే ఉండకూడదు. ఆ సంచిలో ఏముంది? పంచాంగాలండి. ఈరోజు ఉగాది కదా, పంచాంగ శ్రవణం చేసి మీ జాతకం చెప్దామని తెచ్చాను. నా జాతకం నువ్వేం చెప్పక్కర్లా, అది నా చేతిలో ఉంది. బాబు జాతకం చెప్తాను. చెప్పు. చంద్రశేఖర వరప్రసాద్. పీపీ పీకే కూకే కాకే. గౌరవం 10, అవమానం అనేదే లేదు. ఆదాయం అంటే లాభం 10, నష్టం 20. నాకు 300 ఎకరాల మాగాణి, 100 ఎకరాల కొబ్బరి తోట, 50 రొయ్యల చెరువులు ఉన్నాయి. వాటన్నిటికీ ఏకైక వరుసుడు నా కొడుకు. నా కొడుకు నష్టమేంట్రా? వేధవతి, వేధవతని. జగనామం వారి పంచాంగం అండి అది. ఇదిగో గాలివాటం వారి పంచాంగం. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నష్టం 0, లాభం 20. ఏంటండి ఇది? ఇందాక నీతి చూస్తున్నాను, చిత్త మీద చిత్త విధిస్తారు. 5 ఏళ్ళు కూడా నిండని పసివాడికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇంకెప్పుడైనా నా దగ్గర పంచాంగం పెరితేవా, పంచుడిపోద్ది. తీయకడి నుంచే. ఈరోజు నా జాతకం పూపే చీచాతో ప్రారంభమైందన్నమాట. చెల్లి చేసిన చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశాం. స్థానబలం నీదే అని కదా. ఇప్పుడు నా చేతిలో ఉన్న కత్తికి ఏం సమాధానం చెప్తావు? పొరపాటైపోయిందిరా, నువ్వు దాని అన్నవని తెలుసుంటే నీకు అక్కడే గుండు కొట్టేవాణ్ణి. Thank you.
గురి తప్పలేదురా, తప్పించారు. ఏడు ఎలాగైనా నా పెళ్ళి అయిపోవాలయా. ఓహో, అమ్మాయిలు ఫోటోలు చూపెట్టు. ముందు పెసరట్టు ఉప్మా తినిపించా. నీ తిండి తగలేవరే శుభ్రా. ఏంట్రా లోపల ఏముందిరా? నీ ఇక్కడ ఉంది. ఈ ఎదవేటకారం మరిదిలేక నీ పిల్లలు సింగపూర్ వెళ్ళిపోయింది. నా పిల్లం వస్తుంది నీకు ఎందుకురా? ఆ సర్లే రా, వన్ బై టూ పెసరట్టు పెట్టురా. ఇదిగా వడేవర్లా, నీకు ఊర్లో పిల్లలు ఇవ్వడానికి భయపడి చూస్తున్నారా? నేనేమన్నా వీరప్పని వియ్యంకున్నా? కాదా, దుర్యోధనుడి దోతవే. నీకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్ల నీతో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి తీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే గానీ నా కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్లేని బలు అయిపోయాడు. నా సోమరంగతికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు, నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడి కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే ఉడై, కంగారు పడకరా, వచ్చింది కౌరవుడు కాదు కారు. నమస్తే. ఎవరింటికి వచ్చారు? నేను కొత్తగా వచ్చిన టీచర్నండి. నా పేరు శశి. మరి ఇక్కడ దిగారే? ఇప్పుడే ఊళ్ళో కడుగు పెట్టాం కదండి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దామని. అది మీ వల్ల కాదులే అమ్మా. ఈ ఊర్లో సూర్య అని ఒక పొగరుబోతు మోతుబరు ఉన్నాడు. ఆడే ఈ గుళ్ళో పూజలు జరగకూడదని గుడి తలుపులు మూయించేశాడు. గుడి మూయించేశాడా? మరీ మొరటోళ్ళ ఉన్నాడే, గుడి తలుపులు ముయించడం ఏంటి? ఆడికి ఆడాలన్నా ఆడదేవతలన్నా పడదమ్ము. ఏం చెప్పమంటావమ్మా ఆడి గురించి? ఆడి గురించి నాకు పెళ్ళి అవ్వట్లేదు. వీడికి పెళ్ళి అయింది, పెళ్ళమేమో సింగపూర్ వెళ్ళిపోయింది. గుడి తలుపులు మూసేశారు. ఊళ్ళో వాళ్ళందరూ మొగుళ్ళు పట్టుకుని పూజలు లేకుండా పోయినాయి అని తిడుతున్నారు. అయినప్పటికీ ఆడు మాత్రం మద్యం తాగుతూ అడ్డమైన తిరుగులు తిరుగుతూ అచ్చోసి రాంబోతులాగా ఊళ్ళో తిరుగుతున్నాడు ఆ దుష్ట దుర్యోధన దౌర్భాగ్య దామోదర చక్రవర్తి. ఊళ్ళో అందరూ పూజించి అమ్మవారి గుండె ముయించాడంటే అతను ఎవరో చాలా విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడు నాన్న. అతని సంగతి మనకెందుకమ్మా? ఊళ్ళో వాళ్ళకి వాళ్ళకి సవాలక్ష సమస్యలుంటాయి. అదే నేను చెప్తున్నాను, వాళ్ళకేవో సమస్యలుంటే మధ్యలో అమ్మవారి గుడి ఏం చేసిందంట? శశి, అవన్నీ మనకు అనవసరం అమ్మా. అనవసర విషయాల్లో తలదూరిస్తే సమస్యను కొనిదొచ్చుకోవటమే అవుతుంది. అలాగని నోరు ముసుకుని పడుండాలా? చూడమ్మా, ఊరు కాని ఊరొచ్చాం. ఇక్కడ మంచి చెడ్డలు ఏమిటో మనకు తెలియదు. నీది సదుద్దేశమే కావచ్చు, కానీ అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. నా మాట విని లేనిపోని గొడవలు తెచ్చుకోకు. నీకేదన్నా అయితే ఈ వయసులో నేనేం కావాలి చెప్పు. నా మాట వినమ్మా. పెట్టి పుట్టాడు, నొక్కించుకోవడానికి కండలున్నాయి. నమస్కారం బాబు. అలాగే. నేను ఈరోజే రిటైర్ అయ్యాను. మా ఊరికి వెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి. సహదేవుడు, మాస్టర్ గారికి 4 బస్తాల బియ్యం, డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరితో రాసి ఇచ్చేయమంటావా? ఇలా మొహం ఆడటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహం ఆడబడ్డ. వెళ్ళొస్తానండి. ఆడిచ్చి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్, మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి? ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి? వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మా ఎందుకు చూశారు? సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు? మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత ఎట్టేసింది. ఆడవాళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం మన సత్యం అంటారు. పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా? నీకు బాగా బలిసింది, ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకదత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కొలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష? ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కన తెగింది. చూడిగా చూడిగా నేను నాది ఆకరపల్లా. ఈ మందు రాసుకో. ప్యానీస్ కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మందు ఇచ్చి రాసుకుంటున్నాడు మంచోడా. గుడ్ బై టీచర్.
Very, very good morning. Sit down. నా పేరు శశి. నీ పేరేంటి? నా పేరు ఐశ్వర్య రాయ్. ఇదిగోండి టీచర్, మా అమ్మ మీకు ఇమ్మంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చో. నీ పేరేంటి? నా పేరు కోలా విష్ణు. మా నాన్న లాటరీ టికెట్ మీకు ఇమ్మన్నాడు. వదిలే, కూర్చో. నీ పేరు చెప్పు. నా పేరు చంద్రశేఖర వరప్రసాద్. అందరూ నన్ను చందు అంటారు టీచర్. చందు, వెరీ గుడ్ నేమ్. చందు, నీ చదువు బందు. ఎవరు నువ్వు? పిల్లాడి పోతున్నావేంటి? నేను దొంగను కాదమ్మా. గుర్తులేదా, మొన్న గుడి దగ్గర చూశారు, ఇప్పుడు బడి దగ్గర చూస్తున్నారు. నా టైం బాగోపోతే ఏ కూతురు వెలిగించే చోట చూడొచ్చు. అందుకని అనుమతి లేకుండా మీ అబ్బాయిని ఎదుకుపోతారా? వీడు మా అబ్బాయి కాదమ్మా. నేను చెప్పలేదా, ఆ నీతి నికృష్ట దౌర్భాగ్య దుర్యోధనుడు వాడి కొడుకు వీడు. ఒక ఆడదాని దగ్గర చదువుకోవటం ఇష్టం లేక తెచ్చేమన్నాడు. మరీ ఇంగిత జ్ఞానం లేని ఫూల్లా ఉన్నాడు. చదువుల తల్లి కూడా ఓ ఆడదని మర్చిపోయా? అతనికి బుద్ధి లేకపోతే మీకు బుద్ధి లేదా? నాన్ సెన్స్. వీళ్ళ నాన్ సెన్స్ తప్ప నాకు ఏ సెన్స్ తెలియదమ్మా. అరే పండు, మనం గోళీలు ఆడుకుందామా? పదరా పదరా పదరా, గోళీలు ఆడుకుందాము. కల్చర్ స్ప్రౌట్స్. పిల్లలు, ఇప్పుడు నేను చెప్పింది తిరిగి చెప్పాలి. మాతృదేవో భవ. గట్టిగా చెప్పాలి. పితృదేవో భవ. అయ్యో, గంగరాజు, గంగరాజు. ఏంటమ్మగారు? స్కూల్ ఏంటి ఇలా పాడైంది? చాలా రిపేర్లు చేయాలి. ప్రెసిడెంట్ గారు దీని గురించి పట్టించుకున్నట్టే లేరే. ఆయన ఎందుకు పట్టించుకుంటారు అమ్మగారు? ఈ పాఠశాల కట్టించింది సూర్య గారి తాత ముత్తాతలు. ఇది ఆర్ ట్రస్టీలోనే ఉంది. ఈ పాఠశాలకి ఏ రిపేర్ వచ్చినా సూర్య గారే చేయించాలి. కానీ ఈ విషయాలు ఇవే పట్టవు. పెద్దోళ్ళు ఎవరైనా అడగచ్చు కదా. అమ్మో, ఆయన్నే? ఈ ఊళ్ళో అంత దమ్మున్నమ్మగాళ్ళు ఎవరున్నారు? మీరు అనవసరంగా భయపడుతున్నారు, నేనే వెళ్ళి అడుగుతాను. రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈ రోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? అయ్యా, నీకు గాని సైట్ లేదు కదా. నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంటీసి గదిలో పెడతారా? కాదు. మరి అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను, దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు నాకు చీకటి. వడైవర్లు, ఇది చాలా డేంజర్. కదలకు, నా గుమస్తా ఉన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇక్కడ మీరు పేలుస్తారా, నన్ను పేలుచుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి? ఈవిడేనండి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అండి. అలాగే, ఎందుకు వచ్చిందో అడగరా. అదేనండి, పిల్లలు చదువుకునే బడి పాడైన గుడిలా ఉందండి. ఓహో, అదొక బడి, ఈవిడ ఒక దేవత. ప్రాణం కప్పుతానండి, బడి కూడా మూసేద్దాం. అర్జెంటుగా పని చేయి. అదేంటండి, 10 మంది చదువుకునే స్కూల్ ని మూసేస్తారా? ఏ, 10 మంది చదువుకోవడానికి స్కూలే కావాలా? ఈ లోకమే ఒక బడి, అనుభవాలే పాఠాలు. రోడ్లే బోర్డులు, బొగ్గులే బలపాలు. పుట్టి శ్రీరాములు ఎక్కడ చదువుకున్నాడ్రా? వీధి దీపం కింద నిలబడి. మండేలా? ఎండలో నిలబడి గుండెలు మండేలా చదువుకున్నా. నువ్వెక్కడ చదువుకున్నావు? అనాథాశ్రమంలో అడుక్కు తిని. చదువుకోవాలంటే 125 లక్ష మార్గాలున్నాయి. నీకు స్కూల్ నచ్చపోతే రోడ్ల మీద చెప్పుకోలేదంటే చెట్ల కింద చెప్పుకో. చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకే వచ్చింది. అయినా చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఈ స్కూల్ మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ తో మాట్లాడి స్కూల్ రిపేర్ చేయించాల్సిన బాధ్యత మీది. ఊళ్ళో పెద్దాళ్ళంతా మీతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఒక స్కూల్ టీచర్ గా ఈ విషయం గురించి మీతో మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. ఊళ్ళో పెద్దవాళ్ళు చెడుకుంటే రిపేర్ చేయించేవాడినేమో. ఆడదాని, నువ్వు వచ్చి అడిగావు కాబట్టి ఒక పెంకు కూడా మార్చను. నీకు దిక్కు చాలు, చెప్పుకో. వెళ్ళా వెళ్ళా. ఊళ్ళో అందరూ మిమ్మల్ని తిట్టుకుంటుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది ఎందుకు అలా తిట్టుకుంటారు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడేవంటే నరుకుతాను. ఆడదాంతో ఇంతసేపు మాట్లాడటమే మహాదారుణం. వెళ్ళి ఇక్కడి నుంచే. ఎవరు ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతల కోయిక. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే
అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నింకోడి, నేనే దొంకోండి. చూడు బుడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించినా అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వు కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకు డబ్బా బుల్లెట్, గుద్దేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీ గోరోజనం? ఊళ్ళో జనవంతరం నేను చూసి గడగడ వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడై ఏంట్రా ఉడై? ఉడైవర్లో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పనిచేయట్లేదురా? రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది, నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి వాడు విలువ పెరిగేది. రోజు రండి ఒక్కలాగుండవు రాయ్, రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టచ్చు, చీపురులు ఎత్తచ్చు, కర్రలు ఎత్తచ్చు, కట్టుబెట్లు ఎత్తచ్చు. భూమి గుండ్రంగా ఉందా రే సూర్య? ఏరా, విమర్శించరా అంటే నోటుకొచ్చట అవుతున్నావు, నాలి కత్తిరిస్తాను. రాయ్, ఈ ప్రజలు తినే తిండి నాది, నడిచే నేల నాది, తాగే నీళ్లు నావి. నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. పెడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడమడా చలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం. మీ ఇళ్లలో గబ్బిలాలనే పెంచండి అంటా నా ఇష్టం. కుక్కు అని గుబ్బనే కూయించమంటా నా ఇష్టం, అంతా నా ఇష్టం. బజారులో పుట్టగోచితో బజారు చేస్తా నా ఇష్టం. నడివీధిలో నవాబునై నచ్చింది చేస్తా నా ఇష్టం. ఇంగ్లాండ్కి ఎడ్ల బండితో టిప్పేసి వస్తా నా ఇష్టం. దుబాయ్కి పెట్రోల్నే ఎక్స్పోర్ట్ చేస్తా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. హే, అంతా నా ఇష్టం. దేవుడిగా చేయమంట, మారుతి కారునే తోలుకొస్తా, చేలన్ని దానితో తున్నమంట, షటిల్ కాకుతో బౌలు చేస్తా, చేసి సచిన్ టెండూల్కర్ ని అవుట్ చేస్తా, టైగర్ ని పచ్చగడ్డి మెయ్యమంట, పౌరానికి బాంబులిచ్చి వెయ్యమంట, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. రే ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడమడా చలవేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. చాపముళ్ళతో
తిట్టండి అంట నా ఇష్టం, జీలకర్రనే చేతికర్రగా ఇలాగ తిప్పుతా నా ఇష్టం, గంగూలితో ఒంగోలులో గోళీలాడిస్తా నా ఇష్టం, పొట్టగిత్తతో పోతురాజునై పోట్లాటకెళతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, హే అంతా నా ఇష్టం, హే అంతా నా ఇష్టం, ఇదిగా అంతా నా ఇష్టం. నీ పిచ్చి గోల ఇంకా ఆపమంట, అదంతా ఊరోళ్ళ ప్రాణాలు తీయకంట, ఏంట్రా రే అంతా మీ ఇష్టం, బాబో అంతా మీ ఇష్టం, అయ్యా అంతా మీ ఇష్టం, అయ్యా అంతా మీ ఇష్టం, బాబో అంతా మీ ఇష్టం, దొరా అంతా మీ ఇష్టం. రే తొందరగా రే అటు చూడరా టీచర్, టైం ఎంత? 5:30. నీ వయసు ఎంత? ఊరుకో ఆడదాని వయసు అడగకూడదురా. పోనీ బ్రాసేజ్ ఎంతో అడగచ్చా? ఎందుకు అడగకూడదు? మీకు అక్క చెల్లెళ్ళేరా? అక్క చెల్లి, అన్న తమ్ముడు, తల్లి తండ్రి, ఎవరూ లేని అనాథరం టీచర్. టీచర్ టీచర్ మమ్మల్ని పెంచుకో టీచర్, నీ పక్కనే పడుంటాం. పోనీ మమ్మల్ని ఉంచుకో టీచర్, నీకు తోడుగా ఉంటాం. దున్న పొత్తులా ఉన్నారు, కోస్తే ఊరికి సరిపోతారు, అయినా మిమ్మల్నే లాభం. ఆ సూర్యగాడిని అనాలి, ఆడదంటే బొత్తిగా విలువ లేకుండా పోయింది. అది చూసిన అంబోతుల్లో అమ్మాయిల మీద పడుతున్న మీరు పోరంబోకులు. ఆ సూర్య పెద్ద పోరంబోకు, వాడిదంతా మీకు బుద్ధొస్తుంది. తప్పు మీరు చేసి నంది టీచరేంటి? నిన్ను తిడితే నువ్వు మమ్మల్ని తిడతావని? ఒక ఆడదాని మాట వింటావు నా జీవితంలో లేదు, మిమ్మల్ని నేను తిట్టను. థ్యాంక్స్ అన్న. ఇరక్ కొడతాను. అన్నా వద్దన్నా, నువ్వు కొడితే చేతితో కొట్టినట్టు ఉండదన్నా, 100 కేజీలు రాయి మీద పడ్డట్టు ఉంటుంది. ఓ పని చేస్తావన్నా. ఏంట్రా? టీచర్ అమ్మ కాళ్ళ మీద పడతావన్నా. ఛీ, ఒక ఆడదాని కాళ్ళ మీద పడ్డాక సిగ్గులేదురా, మన ఊరి పరువు ఏం కావాలి? 100 కేజీలు రాయి వేసేస్తావన్నా. సరేరా, మిమ్మల్ని నేను కొట్టను. థ్యాంక్స్ అన్నా. మిమ్మల్ని మీరే కొట్టుకోండి. కొట్టుకోండి. ఇందాకేదో పొగరగా మాట్లాడావు, ఇప్పుడేమంటావు? ఓహో, ఈ ఊళ్ళో తప్పు చేస్తే శిక్ష కూడా వేస్తారన్నమాట. ఇంకెప్పుడు తిమిరిగా మాట్లాడుకో. చందు తమ్ము, మళ్ళీ పేకాడుకున్నాం ఎంత చక్కను. ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది నీది. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పసిబిడ్డకి పేకాట నేర్పిస్తావా? ఇంతకంటే ఏమి నేర్పుతావమ్మా? ఒక ఆడదాని దగ్గర చదువుకోవడానికి వీల్లేదని ఆర్డర్ చేశారు మీ అబ్బాయి గారు. ఏడ్సాడు, వాడికి ఎలాగో చదువు సంచయ లేకుండా పోరంబోకులా తయారయ్యాడు. నా మనమణి కూడా అలా తయారు చేద్దామని చూస్తున్నారా? తీసుకెళ్ళా. తీసుకెళ్తే శిక్ష వేస్తారు నాకు ఆయన. తీసుకెళ్ళకపోతే నేను శిక్ష వేస్తాను. మీరు శిక్ష వేస్తారా? నూనె సలసలా కాసి నీ ముక్కుల్లోనూ చెవుల్లోనూ పోస్తాను, ఊపిరాడక చచ్చి ఊరుకుంటావు. అంటే నా బాడీ మీద నాకంటే మీ కుటుంబానికి అధికారం ఎక్కువ ఉందన్నమాట. ఇటు తల్లి అటు కొడుకు, మధ్యలో నా జీవితం టముకైపోయింది. హిందూ మూలముగా ప్రియాతి ప్రియమైన గ్రామ ప్రజలందరికీ తెలియజెప్పేది ఏమనగా, గాన గంధర్వ బిరుదాంకితులైనటువంటి మన ఊరు జమీందారు గారు శ్రీ 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 సూర్య గారు ఈ రోజు రాత్రి దుష్ట దుర్యోధనుడిగా శ్రీకృష్ణ రాయబారం నాటకం వేస్తున్నారు కాబట్టి అందరూ రావలసిందో. ఏంట్రా ఇంకా దెయ్యాలని నిలబడి చూస్తారు, త్వరగా వేషాలు కట్టండి. మేము వేషాలు కడితే ఏం బాగుంటుందండి? ఏంటి బాగుంటాయండి? ఉడైవర్లో అయ్యా త్వరగా వెళ్తా వేషాలు కట్టించు. నేను చూసుకుంటాను, త్వరగా కట్టడరా వేషాలు. అయ్య బాబు ఇదేంటండి, మేమేదో నాటకం చూడడానికి వస్తే మమ్మల్ని వేసం కట్టమంటారేంటండి? నాకు బట్టలు ఉత్కండి తప్ప ఇంకోటి రాదండి. ఉడాయ్ నాకు టీకా ఐటమ్ తప్పితే ఇంకేమన్నా వచ్చా చెప్పు. చచ్చిపోతున్నారా బాబు? మన బిల్కింటన్ హైదరాబాద్ వచ్చాడు కదా, ఆయన కూతురు సెల్సే లేదా? ఆ అమ్మాయికి ట్రూప్ ట్రూప్ వెళ్ళి బీట్ కొట్టారంట పోలీసులు లోపలే సరే. అందుకే మరి నేను ఉన్నాను కదా బాగా ఉండేది. వెయ్యకపోతే పెద్ద కొడతారు, వేస్తే జనం కొడతారు, టోటల్గా మమ్మల్ని కొట్టడమే కదా మీ ప్రోగ్రామ్. ఏంటో పెద్ద ఫీల్ అయిపోతావు, ఏదో సింగపూర్ లో ఉన్న మీ ఆవిడ వచ్చి సిల్డ్రామ్ అన్నట్టు ఫీల్ అయిపోతావండి. ఇదిగో మరి మరిగా బాత్రూమ్ వెళ్ళొస్తాను. ఒరేయ్ ఉడై,
మాటి మాటికి నా పెళ్ళ ఊసెత్తి నలుగురిలోని అవమానింతావు కదూ. ఈ దెబ్బతో నిన్ను ఊర్లో వాళ్ళ ముందు నవ్వులు పాలు చేసి బాబుగారి గదతో ఒళ్ళు వాచిపోయేటట్టు కొట్టించకపోతే నా పేరు దుబాయ్ సుబ్బడే కదరా. మా కౌరవుడికి నిజ జీవితంలో వేషమే, మరి నాటకంలో కూడా వచ్చింది. అబ్బా నీళ్ళేంటి ఇలాగైపోయినాయి, మరచమ్మ కిలమట్టేసినట్టుంది. గురుకుల సార్వభౌముండ సుక్షత్రియ సుయోధనుండ అనన్య సాహసోపేతుండ గదా యుద్ధ విద్య విశారదుండ గాంధారి సుతుండ బలరామ శిష్యుండ శతసోదర పరివేష్ఠితుండ సుయోధనుండ. ప్రభు, తమ దర్శనార్థం శ్రీకృష్ణుల వారు వేంచేసి ఉన్నారు. ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. ఈ కపట నాటక సూత్రధారి ఇప్పుడెందుకు వస్తున్నట్టు చూతుముగాక. బాబుగారు సుయోధన. అయ్యో ఒరే ఉడాయ్, బాబుగారు అంటావేంటి? ఇక్కడ బాబుగారు అనాలి. బయటికి వెళ్ళక తంతడ హానికి తెలవదా? బాబుగారు దుర్యోధన. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుచున్నది? శ్రీకృష్ణుడు కపట నమస్కారములు పెట్టుచున్నాడు తండ్రి. బాబుగారు సుయోధన, నేను పాండవుల తరపున రాయబారములకు వచ్చిన వాడను. వారి రాజ్యమును వారికి ఇచ్చిన తో ఒరి కృష్ణ, ఓ ఈ పాండవ పక్షపాతి, ఆలమందలకు కాపలా కాసింది చాలక, పిరికి పందలైన పాండవులకు కొమ్ము కాస్తున్నావా? సమరము చేయమను, అర్ధరాజ్యమే పూర్తి రాజ్యమే ఇచ్చేదను. అయినతో కాచుకును చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో, తమకు చేసిన ఎక్కులు సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఈ యాదవుడు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు తండ్రి. ఓయి కృష్ణ, గతించిపోయిన విషయములే అసలు విషయములు క్రమ్ము. పాండవుడు వారికి మీరు చేసిన అన్యాయములకు కడుంగడు చింతిస్తున్నారు. అలనాడు ద్రౌపది మమ్మల్ని చూసి పక్కుర నవ్వినప్పుడు మేము చింతించలేదా? ఆ చింత కన్నా ఈ చింత ఎంత? ఏమందు శకుని మామా? అదేనండి, ఆ ద్రౌపది సీరను ఏ బాణలో ఏ సుడికించాలా, ఏ రేవులో ఉతకాలా అని ఆలోచిస్తున్నానండి. అత్తమ్మ ఎంత బాధపడి ఉంటారు నాని. ఓయి కృష్ణ కపట నాటక సూత్రధారి, నీ మాయ మాటలు కట్టిపెట్టి వచ్చిన దారిని వెడలిపోయింది. బాబుగారు దుర్యోధన, పాండవులకు కనీసము ఐదు ఊళ్ళెమ్ము. ఏలా నిన్న ఐదు ఊళ్ళెమ్మని రే. ఏ ఏ ఊళ్ళు? ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, హైదరాబాదు, చెన్నై. కృష్ణ, ముఖ్యమైన ఐదు ఊళ్ళు మీకిచ్చిన చూ, మిగిలినవి మేమెక్కడ పెట్టుకునవలెను. సూది మన మోపినంత స్థలము కూడా ఇవ్వను. నీ దిక్కున చోటు చెప్పుకో పో. ఈ విషయమును చెప్పుటకు ముగ్గురు దుర్యోధనులు అవసరమా? ఎరా ఉడైవర్లు, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? సరిగా డైలా చెప్పు గాడిద. ఎందుకో తెలియదు బాబుగారు, కళ్ళు తిరిగిపోతున్నాయి. క్షమించండి బాబుగారు, క్షమించండి. శ్రీకృష్ణుడు కళ్ళబేరంలోకి వచ్చినాడు తండ్రి. అయినతో యుద్ధము తప్పదా? అంతే, అదే ఖాయం చేసుకో. అయితే పద్యం తప్పదు. సుబ్బారాయుడు శృతి నాలుగురా. కృష్ణ అని నీచమైన నాట్యము. అరే జెండాపై కపి రాజు వంశమర్ జెండా వంశమర్ జం వంశమర్ నరుయ వాయం ధర్మరాజా, నువ్వు సత్యవంతుడి ప్రాణాలు తీసుకుపోయినంత మాత్రం చేత ఈ చింతామని ఊరుకుంటదేటి? ఎరా దుబాయ్ బాబు, వీడికి ఏమైంది? ఇవాళ కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నాడు. అదే అర్థం కావట్లేదు బాబు. స్టడీ. ఓయి కృష్ణ, నీ మాటలు ముద్దు గొలుపుచున్నవి.
నిన్ను ఆలింగనము చేసుకునే వాళ్ళని మనసు ఉవ్విళ్ళూరుచున్నది. రమ్ము దగ్గరకు రమ్ము. అబ్బా నేను రాను. వస్తే రంధ్రాలు కందేలా కదెత్తి బాస్తారు. వయసెచ్చవంతుడా ఇస్తే యమధర్మరాజు ప్రాణాలు లేకపోతే ఐదు కరింపిడి కట్లి కలిసి. నాయనా సుయోధన ఇక్కడ ఏమి జరుగుచున్నది? రాయ్ నీ పిల్లని వాడు ఎవడో లేపుకెళ్తున్నాడు రా కొడుదరు. అయ్య బాబాయ్ నా వైపు పెళ్ళం ఉండగా వీడు, మొగుడుండగా ఇది. అందరి కళ్ళు కప్పి పొరలడానికి పోతున్నారు. రాయ్ కొట్టండ్రా వీళ్ళ గుండు. ఆగండి. ఏమిటి అన్యాయం? అన్యాయమా? తప్పు చేశారు శిక్షిస్తున్నాం. అందుకని అనాగరికంగా గుండు కొట్టిస్తారా? వాళ్ళని పోలీస్ స్టేషన్ కి అప్పగించండి. ఏ శిక్ష వేయాలో చట్టం నిర్ణయిస్తుంది. ఇది మా తాతలు కట్టించిన ఊరు, నా ఊరు. ఇక్కడ నాదే చట్టం, నాదే న్యాయం. నేనే పోలీసు, నేనే కోర్ట్. కొట్టండ్రా వీళ్ళకి గుండు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను అడ్డుపడుతున్నాను. దౌర్జన్యం చేస్తే మీ మీద కంప్లైంట్ ఇస్తాను. రంకెలేసినా రంకు చేసినా ఒప్పుకోను. నా కట్టుబాటు ప్రకారం ఉండు, లేకపోతే కట్టుబట్టలతో పో. కొంచెం మనిషిలా ప్రవర్తించడం నేర్చుకోండి. మదం ఎక్కిన పశువులా కాదు. ఏంటే నిలుగుతున్నావు బాబు? బాబు బాబు సూర్య ఏదో తెలియక వాగింది, క్షమించు బాబు. ఎందుకు నన్ను బతిపలాడతా? నార్మూయి మళ్ళీ మాట్లాడమంటే నా మీద ఒట్టే. బాబు ఏదో తప్పైపోయింది, వదిలే బాబు వదిలే. రే ముసలడా, నీ ముఖం చూసి వదిలిపెడుతున్నాను. నీ కూతుర్ని కొంచెం ఉప్పు కారం తగ్గించుకోమని చెప్పు. ఒంటి మీద తట్లు తేల్తాయి. ఇసుపా నువ్వు పద పదమంటుంటే. తినండి బాబు తినండి. ఏం కావాలో అడిగి మరీ తినండి. కడుపు నిండా తినండి. అమ్మా శాంతమ్మా, శనివారం వస్తే మాకంతా పండగగా ఉంటుందమ్మా. కడుపు నిండా అన్నం పెడతావు. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి తల్లి. మీరు దీవించాల్సింది నన్ను కాదు, నా బిడ్డని. వాడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మీరు ఆశీర్వదిస్తే అంతే చాలు. ఎందుకు ఇంకా నీచమైన పనులు చేసి ఊరి ప్రజల్ని హింసించాలనా? నువ్వెవరమ్మా? మా నూరు కొత్తగా వచ్చిన టీచర్ అమ్మండి. రాత్రి జరిగిందంతా విన్నాను. మా వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీ పేరు గాంధారా? కాదు. ఏమ్మా అలా అడిగావు? ఆ గాంధారే నయ్యం. వంద మంది చెడ్డవాళ్ళని కన్నది, కానీ నువ్వు వంద మందిలో ఉన్న చెడ్డతనం ఒక్కళ్ళే పోసుకున్నావు. అక్కడ నీ కొడుకు ఊళ్ళో వాళ్ళ ఉసురు పోసుకుంటుంటే ఇక్కడ నువ్వు వాడు చల్లగా ఉండాలని దానాలు చేస్తున్నావా? కన్న కొడుకు కదమ్మా. కడుపు తీపికి ఓ హద్దు ఉంటుంది. హద్దుంటే అది కడుపు తీపి ఎలా అవుతుందమ్మా? కన్న ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయాయి. అందుకే పది మందికి అపకారం చేసే పాముని పది కాలాలు బతకాలని దారాలు చేస్తున్నావు. వాడు పాము కాదమ్మా, పసివాడు. పాపాలు చేసేవాడు నీకు పసివాళ్ళ కనబడుతున్నాడా? వాడు పాపాలు చేసేవాడు, పది మంది కోసం పాటుపడేవాడు. మా వాడి గురించి తెలుసుకుంటే నీకు అర్థమవుతుందమ్మా. ఇప్పుడు దెయ్యంగా మారినోడు, ఒకప్పుడు దేవుడిగా ఉన్నంత మాత్రాన క్షమించాల్సిన అవసరం లేదు. అయినా అలాంటి వాళ్ళని దేవుడు ఊరికే వదిలిపెట్టడు. ఏ అర్ధాయుషులోనో చంపేస్తాడు. నార్మై ఏం వాగుతున్నావో తెలుసా? కన్నతెలతో నీ బిడ్డ అర్ధాయుషుతో చస్తాడని చెప్పిస్తున్నావు. నీకు అసలు సంస్కారం ఉందా? వయసులో పెద్దదాన్ని అన్న గౌరవం కూడా లేకుండా గాంధారిని ఎగతాళి చేసిన నువ్వు మనసున్నదానివైతే, మొగుణ్ణి వేధించిన ఆడదాన్ని జుట్టుపట్టు గీడ్చుకొచ్చే నా కొడుకు మనసున్నవాడే మంచివాడే. పట్టా పుచ్చుకుని పది మందికి పాఠాలు చెప్తున్నదానివి. ఒక మంచి మనిషి దుర్మార్గుడిగా మారాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుందని ఆలోచించాలని తెలీదా? నా కొడుకు తప్పు చేస్తున్నాడు నాకు తెలుసు, కానీ వాడలా తప్పుడు మనిషిగా మారడానికి గల కారణం నీకు తెలిస్తే నువ్వెలా మాట్లాడు? ఒకప్పుడు వాడు మీలాగే మంచి మనసున్న మనిషి. ఏర్పాట్లు బాగా చేసావురా తమ్ముడు, చాలా సంతోషం. అదేంటక్క మీకు కాకపోతే నేను ఇంకెవరు చేస్తాను? ఇంకేమైనా ఏర్పాట్లు చేయనా? పెద్దబాబు గారు
సినిమా గారు వచ్చారండి. అన్నయ్య రే రే రే, ఎరా చిన్న, ఎలా ఉన్నావు? బాగున్నా అన్నయ్య. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? నాకేంట్రా? అవును, ఏంటి రిలేచిక్పోయావు? ఏంటి హాస్టల్ వంటసరి పట్టలేదా? చెప్పు, వంటడు మార్చేద్దాం. అదేం లేదన్నయ్య. అన్నయ్య, నీకు విషయం చెప్పాలన్నయ్య. ఇంకా ఆలోచిస్తావేంట్రా? చెప్పు, ఏం కావాలో. కావ్య, ఈ అమ్మాయి మా క్లాస్మేట్ అన్నయ్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం, నువ్వు అనుమతిస్తే. అరే చిన్నడా, నువ్వు అడిగింది ఆశపడింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ ఇది నా ఒక్క నిర్ణయం కాదు కదరా, అమ్మను కూడా అడగాలి. నువ్వే పని చేసినా అన్నీ ఆలోచించే చేస్తావు. నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నా పెద్ద బాయ్. ఒరేయ్, పెళ్లి మాత్రం మీ చదువు అయిపోయిన తర్వాతే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నట్టు మన కాలేజీకి ఏంట్రా మోటార్ సైకిల్ లేకుండా వెళ్ళావంట? అదా, బైక్ రిపేర్ అయితేను. అయితే పెట్రోల్ బస్ తగలబెట్టారా? కొత్త కారు కొనుక్కో. కారు ఇప్పుడు ఎందుకన్నయ్య? ఒరేయ్, చదువు కోసం కష్టపడరా, కానీ కష్టాలు పడితే మాత్రం చదవకు. నువ్వు కష్టపడితే నేను చూడలేనరా. అరే సహదేవుడు, గుమస్తాను అడిగి ఒక 5 లక్షలు తెప్పించు. తమ్ముడు కొత్త కారు కొనుక్కుంటాడు. అలాగేనండి. సుశీల, తమ్ముడు వచ్చాడు, వాడికి నాకు అన్నం పెట్టు. పెడతానులేండి. తమ్ముడు 4 అడుగులు నడిచాడో లేదో కారు కొనిచ్చేస్తున్నారు, మాకు మాత్రం ఉండవా సరదాలు సంతోషాలు? ఇప్పుడు నీకేం తక్కువైంది? అబ్బో, అన్నీ ఎక్కువే. ఇష్టం లేకపోయినా జమీందారీ సంబంధం అని ఈ పల్లెటూరులో తెచ్చి తగలేశారు. అయినా మిమ్మల్ని ఏం లాభం, మా వాళ్ళు అన్నారు కానీ చెయ్ పాడు బతుకు. హలో సూర్య గారు, మీ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు. అలా? అవును, మీరు వెంటనే బయలుదేరండి. చిన్న డాక్టర్, ఐ యామ్ సారీ. రే తమ్ముడు, తమ్ముడు, రే తమ్ముడు, ఏమైందిరా? రే రే అన్నయ్య, కావ్య నన్ను మోసం చేసిందన్నయ్య. నీకంటే అర్హత ఉన్న వ్యక్తిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి మరి ఇద్దరం మంచి ఫ్రెండ్స్లో మిగిలిపోతా ఉంది. మరి మన విషయం చూడని అడిగితే నీ ప్రాక్టికల్ మ్యాన్ అంతన్నయ్య. అన్నయ్య, అందరి పెద్దల నువ్వు మా ప్రేమని కాదనుంటే మాకే గతి పట్టేది కాదన్నయ్య. నట్టెట్లో దూకినా బతకచ్చేమో, కానీ ఆడదాన్ని నమ్మితే నిట్టని రుణం ముంచేస్తుందన్నయ్య. డిగ్రీ ఫస్ట్ క్లాస్తో నీ దగ్గరికి రాకుండానే మాట తప్పినందుకు క్షమించన్నయ్య. తమ్ముడు, 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 సుశీల, సుశీల, సుశీల,
జరిగింది తెలియక అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. మా సూర్యాన్ని మంచి మార్గంలో పెడతాను. ఇల్లు వదిలేసి షికారులు మొదలెట్టేవేంటి? తినదరడం లేదా? అది కాదురా, నోరు మూసుకొని ఇంటికెళ్ళా. ఓయ్ అటెక్కడికి, ఆ వైపు శ్మశానం ఉంది, వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది, ఇంటికి వా. మీటింగ్లు మొదలెట్టింది, మీటింగ్లు. వెళ్ళండి, నేను వెళ్తాను. టీచర్ ఇంటి దాకా తోడమంటారా? పర్వాలేదు, పక్కనేగా, నేను వెళ్ళగలను. వస్తా అండి. అలాగే. ఓయ్ ఏంటా పాటలు, ఒళ్ళు తిమిరిగా ఉందా? ఏంటండి మీ ఉద్దేశం? అసలు ఈ ఊళ్ళో ఆడాలి పాటలు కూడా పాడకూడదా? నువ్వు పాడుకుంటావో రికార్డింగ్ డాన్స్ చేసుకుంటావో నాకేంటి, కానీ వాటిలో నా ఊసెత్తావు అనుకో, నా అంత ఖతర్నాక్ గాడి ఇంకోటి ఉండడం. ఎందుకండి లోపల ఇంత మంచితనాన్ని ఉంచుకుని బయటికి ఇలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు? ఊళ్ళో ఆడాళ్ళంతా మీ పేరెత్తితేనే భయపడుతున్నారు, అసహ్యించుకుంటున్నారు, ఇంకా తిడుతున్నారు. మీరు వాళ్ళతో కాస్త మంచిగా ఉంటే మిమ్మల్ని పగాడిగా చూడడం మానేసి మనవాడిగా చూస్తారు. ఏంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు? అభిమానం ప్రేమ గడిద గుడ్డేం కదూ, అసలు మీ ఆడలకు లేనివే అవి. మిమ్మల్ని చూస్తేనే ఒళ్ళు కంపరంగా ఉంటుంది. చాలా వెళ్ళా. చూడండి సూర్య గారు, మీరు మాతో మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, స్నేహంగా ఉంటే స్నేహంగా ఉంటాం, అభిమానం చూపిస్తే అభిమానం చూపిస్తాం, అంతేగాని నాకేం యదవ నీతులు చెప్పక్కర్లేదు. నోరు మూసుకో, ఇంకోసారి ఇలాంటి నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తే నీకు తెలియకుండా నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. నీతులు చెప్పొచ్చింది నీతులు. పాటలు పాడుతున్నా పాటలు. నువ్వెప్పుడు వచ్చావురా? రాహుకాలంలో వచ్చాను. మరి అక్కడ రాకుండా ఇక్కడ ఉండిపోయావే? నాకు కూడా గడ్డి అర్థని. ఎందుకు పెడదురా గడ్డి, మెళ్ళు తిరిగిపోయేలా వార్నింగ్ ఇచ్చాను, చూడలేదా? చూసింది, గాలివాటంగా విన్నదే కలుపుకుంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీరు కొబ్బరిమట్టి ఎత్తి పాకలోకి వచ్చాయి అని బతిమాలుతున్నారు, దానికి ఆవిడ మాయదారి సచ్చినోడా నీకు ఏం బుద్ధులు రా అని తిడుతుంది. దానికి మీరు ఏ నాకేం తక్కువ, నేను మగవాడి కదా, కనీసం గడ్డిమో పక్కన వచ్చాయి అంతం. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? మీరు ముచ్చట్లు అన్నారంటే శిక్ష తప్పదన్నమాట. శిక్ష ఏంటో చెప్పండి. ఏం లేదురా, బట్టలు నిప్పదీసి నువ్వు డ్రాయర్తో పడుకోవాలి. ఇదో శిక్ష, నేను రోజు డ్రాయర్ లేకుండానే పడుకుంటాను. తెప్పిందండి పరుపు. నువ్వు పడుకోవాల్సింది పరుపు మీద కాదు. మరి అయ్యా, ఇది రొయ్యల్ని పార్సిల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చిన ఐసు. నేను ఇలాగే పడుకుంటే నన్ను టైగర్ రొయ్య అనుకుని ఎక్స్పోర్ట్ చేసేస్తారేమో అని చిన్న డౌట్ గా ఉంది. లేవమంటారా? లేవకు, లేచావంటే రొయ్యల వేపుకు తింటారు. పడక. పడుకున్నా రొయ్యే, లేచినా రొయ్యేనా నా బతుకు. కొంప మునిగిందండయ్య, మన ఊరు స్కూల్ కూలిపోయిందండయ్య. అమ్మో నా బిడ్డ, సూర్య సూర్య నా మనవాడిని కాపాడరా, వెళ్ళరా. ఏయ్ ఏంటి నీ గొడవ? మన చందు ఆ స్కూల్లోనే ఉన్నాడురా. స్కూల్కి వెళ్ళేటి? నేను పంపదని చెప్పానుగా. నీకు తెలియకుండా నేనే పంపించానురా. చందు చందు చదేడు బాబుని తీసుకో.
పోతుంటే టీచర్ అడ్డు వచ్చిందన్న. శశి టీచర్ అమ్మా అమ్మా శశి అమ్మా శశి శశి అమ్మా అమ్మా సరేవుడు పెద్ద హాస్పిటల్ పండి కట్టరా. మీ ఇష్టం వచ్చి అరుస్తున్నారు. ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. నోరు మూసుకొని పడి ఉండండి. లేతవ్వాలని వెళ్ళండి వెళ్ళ. ఏంటయ్యా ఏంటిది? నువ్వు ప్రాణాలు పోస్తే డాక్టర్ వా, ప్రాణాలు తీసే రాక్షసుడివా. ఇక్కడున్న ఏ పిల్లోడికైనా సరే ఏమైనా జరిగిందంటే మీ అంత చూస్తాం జాగ్రత్త. సూర్య ఆగండి ప్లీజ్, మీ గురించి ఆయనకి తెలియదు. చూడండి డాక్టర్, వీడేం మాట్లాడుతున్నాడు. నేను చూసుకుంటారు కదా. వాట్ హ్యాపెన్ డాక్టర్? ఏం చేయమంటారు డాక్టర్? ఇక్కడ సరైన స్టాఫ్ లేదు, పేషెంట్స్కి సరైన మందులు లేవు. నన్ను ఏం చేయమంటారు? చూడండి డాక్టర్, ఈ డబ్బే కాదు, ఎంత డబ్బైనా సరే పర్వాలేదు. ఒక్క పిల్లడు ప్రాణం పోయినా సరే మీ అంతు చూస్తాను. వెళ్ళండి సార్, వెళ్ళండి వెళ్ళండి. చందు నా బాబే నా తండ్రి. డాక్టర్ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళకేం పర్వాలేదు. టీచర్ గారు షీఈస్ ఆల్ రైట్, వాడి స్పృహలోకి వచ్చింది. టీచర్ టీచర్ ఎందుకొచ్చా? నీ దయ వల్ల స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది, ఇప్పుడు నీకు సంతోషమేగా? నీ మొండితనం పిల్లల ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఒక ఆడది నేర్పే పాఠాలు నీ కొడుకు అనవసరం అన్నావు కదా. ఒక ఆడది రక్షించిన ప్రాణం మాత్రం నీ కొడుకు అవసరమా? అవమానం కదూ. వెళ్ళి తీసేయ్. ఓహో, కూతురైతే చంపుతావన్నమాట, ఎందుకంటే నీకు ఆడవాళ్ళంటే అసహ్యం కదా. నీకు అక్క చెల్లి ఉండుంటే, వాళ్లతో కలిసి పెరుగుంటే ఆడవాళ్ళంటే ఏమిటో తెలిసేది. తెలుగు తల్లి ఆడదే, భారతమాత ఆడదే. అలాంటి భారతదేశంలో ఆడది ఇంకా హీనంగా చూడబడుతుందంటే అది నీలాంటి ప్రభుత్వం వల్లే. ఆడత్వం మగత్వం అనలేదు, మానవత్వం అన్నారు. మానవత్వం లేని వాళ్ళని అసహించుకో, అంతేకాని ఆడవాళ్ళని కాదు. నీ భార్య ఏదో తప్పు చేసిందని మొత్తం ఆడజాతి మీదే కత్తి కట్టావు. నీ స్త్రీద్వేషం ఎంతవరకు వచ్చిందంటే నీకు ఊపిరి పోసి ఊడిగం చేసిన కన్న తల్లిని కూడా ద్వేషించావు, ఈసడించుకున్నావు. అలాంటి కన్న తల్లిని బాధ పెట్టిన నీలాంటి వాళ్ళని ఉరితీసిన పాపం లేదు. వెళ్ళిక్కడి నుంచి. Thank you.
చిత్రం బళ్ళారే విచిత్రం చిత్రం బళ్ళారే కలకలకలి బుళ్ళుళ్ళే. ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? ఏయ్ చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తామండి, నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవిలా పడేయండి. ఆ టీచరమ్మ లేదా? ఆ టీచరమ్మ మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకును కాపాడింది దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష, రెండో తరగతిలో ఒకటో క్లాసులో పాస్ అయ్యాను, డ్రాయింగ్లో నేను. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఇదిగా ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. ఉడయ్యగారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నవాడు నువ్వు ఒక్కడున్నావు. మింగేశావా? అయ్యి బాబు, అదే నల్ల కాగలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యమత్త కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. అదృష్టవంతుడు, జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఉడేవర్లు రావో, పెగ్గదు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గేస్తా అన్నా లేవాయ్, నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది ఉడేవర్లు. పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటండి అంత చప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజులు నీ పోయాయి ఉడేవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు, కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏముంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నంతంతే నేను నింతంతాను. ఏంటి? నువ్వు నంతంతే నేను నింతంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుమ్ముడి కుమ్ముదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, సంబంధం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా చూస్తావా? వేస్తాను చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గు? అదేంటి ఒకటి చూడబోతున్నారు? ఏంటండి ముందు పోసింది కూడా అదే. బాబుగారు మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయతేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. చందు ఏంటన్నా, ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్నా. ఒరే ఒరే మర్చిపోయానరా. నువ్వు ఎప్పుడు ఇత్తావుతావేనా? కొత్త కొత్త శిక్షలు వేయడాలి చెప్పు నాన్నా. ఏం లేదు నాన్న, ఇది తాగితే బలం వస్తుందిరా, అందుకని. అయితే నేను తాగుతా. అరే నాన్న చందు తప్పురా, తప్పురే. చందు ఆశీస్ అక్కడ పెట్టు. రైట్ సాదేవుడు, అమ్మా బాబుని ఇంటికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. అదేంటండి, పిల్లాడి ముందు మందు తాగుతున్నారు. వాడేదో కూల్ డ్రింక్ అనుకున్నాడు. ఇప్పుడు మీరు ఇవ్వకపోయినా ఏదో ఒక రోజు వాడికి తాగాలనిపిస్తుంది. అప్పుడు మీరు తెలియకుండా దొంగతనంగా తాగినా తాగొచ్చు. ఇంకెప్పుడు వాడి ముందు తాగండి టీచర్. అసలు ఎందుకు తాగాలి, మానేయచ్చుగా? నా వల్ల కాదండి. ఏ కొత్తగా మందు మానేస్తే పాత కథ గుర్తొచ్చి మనసు కుదురునదు. అందుకని మందుకు బానిస అయిపోతారా? మీ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే ఓ విషయం చెప్పనా? ఊరికి అండగా ఉండాల్సిన మీరే ఇలా మత్తులో తూగుతుంటే ఊరి బాగోగులు ఎవరు పట్టించుకుంటారండి? ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ పేకాట్లు, కళ్ళు దుకాణాలు, రౌడీల ఆగడాలు. ఆడవాళ్లు రోడ్డు మీదకి రావడానికే భయపడుతున్నారు. మగాళ్ల సంపాదనంతా
తాగుడికి తగలేస్తుంటే ఆడవాళ్ళు ఇల్లు పోషించడానికే నానా బాధలు పడుతున్నారు. పోనీ ఈ ఊరు నా దేవతైనా రక్షిస్తుంది అనుకుంటే ఆ అవకాశమే లేకుండా ఆవిని చీకట్లో బంధించారు, గుడి తలుపులు మూసేశారు. ఊరిని కాపాడే అమ్మవారిని అలా పాడుబెట్టడం ఈ ఊరికే అరిష్టమని మీకు అనిపించలేదా? మీరు మంచివారు కాకపోయినా పర్వాలేదు, కానీ చందునైనా చెడ్డవాడు కాకుండా చూడండి. వస్తాను. వర్ణాం తపసా జ్వలంతి వైరోచనీ కర్మఫలేషు జుష్ఠా దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే సుతర శితరసే నమః సుతర శితరసే నమః. కాపాడుకో గరగలతో వచ్చాము మా కాళ్ళమ్మా, మమ్మీలుకో మరిడీల మా లక్ష్మి మా చాలమ్మ, కాపాడుకో గరగలతో వచ్చాము మా కాళ్ళమ్మ. తప్పులు తెలుసుకుని తలుపులు తెరిచితిమి, గొప్పలు తెలుసుకుని కొలుపులు జరిపితివి. కాకతమ్మ సైదోడు ఎగవీరా, మా కాళికమ్మ సైదోడు ఊరువాడ, మమ్మీలుకో మరిడీలమ్మ లక్ష్మి మా చల్లమ్మ, కాపాడుకో గరగలతో వచ్చాము మా కాళమ్మ. కాళమ్మ కాళిరో కంకాళ కాళిరో, పక్క సిక్కి నోళ్ళ నోళ్ళ సక్కర కేళి, రక్క సోళ్ళ డొక్క బేగు రగతపు తాళి. అన్నంటి మనిషి వీడు అన్నింట మనకు తోడు, చేతికి ఎముక లేదమ్మా దాన కర్ణుడు, చూపు కెనక లేదమ్మా శూర సింహుడు, వీడే అమ్మోరి కొడుకు వాడే మా ఊరి కొడుకు. మమ్మేలుకో మరిడిల్లమ్మ లక్ష్మి మా చల్లమ్మ, కాపాడుకో గరగలతో వచ్చాము మా కాళమ్మ. కాళమ్మ కాళిరో కలకత్తా కాళిరో, కవిడి దుమ్మరెత్తి మీద కళ్ళకు మోడి, శివమెత్తి శివుడు మీద సింగేసిన తల్లే. అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక,
ఈతకాయలకు చేతులు చాచే కోతులకే మెరుక. కాల జ్ఞాన వేదాంత రహస్యం బ్రహ్మమునకు ఎరుక. పచ్చగడ్డి గింజలు కతికే నర పశువులకే మెరుక. వెదురు ముక్కతో వేణువూదటం గోపాలుని కెరుక. గోప కిషోరుని చేత చావటం శిశుపాలుని కెరుక. రచ్చనెక్కి గెలిచేటి మహారాజు మావోడు, రంగమెక్కి ఏలేటి రారాజు నన్నాడు. మనసు వెన్న పూసైనా మడిసి బెప్పులి, నిప్పులాంటి మనిషైనా నిండు సాపిలి, పై పైన అగ్గి పిడుగులో నా తేనె మడుగు. మమ్మేలు కోమరిడిల్లమ్మ లక్ష్మి మా చల్లమ్మ, కాపాడుకో కరకలతో వచ్చాము మా కాళ్ళమ్మ. తప్పులు తెలుసుకుని తలుపులు తెరిచి తిమి, గొప్పలు తెలుసుకుని కొలుపులు జరిపి తిమి. కాకతమ్మ సైదోడు ఏకౌలిరా, మా కాళికమ్మ సైదోడు ఊరు వాడ. కాకతమ్మ సైదోడు ఏకౌలిరా, మా కాళికమ్మ సైదోడు ఊరు వాడ. ఏం టీచర్? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సూర్య. ఈ మార్పే నేను మీలో కోరుకుంది. ఇప్పుడు నేను నిజంగా ఇష్టపడుతున్నాను. అరే మలేష్, అందరికి తలో సీసా పంపించు. ఈ రాత్రికి మందు వరదలై పారాలా. ఆ తొందర తొందరగా. రేయ్, ఏంట్రా మీ ఆర్డర్ లేస్తుంటే ఉలుకు పలుకు లేదు? ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో ఎవరు మందు తగడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ రోజు నుంచి ఎవరైనా చెట్ల పేకాడినా, అమ్మాయిని నడిపించినా, గుండు గీయించి అరదండాలేసి ఊరంతా దేకిస్తాను. ఏయ్, ఏంటయ్య నీ రుబాబు? నువ్వు మారిపోయావు, మేము కూడా మారిపోలా? నేను మారినందుకు మిమ్మల్ని మారమంటాం లేదరా. ఊరి బాగు కోసం మారమంటున్నాను. ఓహో, ఆర్డర్లు ఇస్తున్నావా? చెప్పింది చెయ్యకపోతే చెమడాలు తీస్తాను రే. ఆహా, మాకు చెమడాలు తీయే, టీచర్ అమ్మతో చెప్పులు మొయ్యి. టీచర్ అమ్మతో నీ భాగవతాలు మాకు తెలియదు అనుకోకు. తామరి ఊళ్ళో పెద్ద మనిషి కదా, మీ సరదాల్ని చాటుగా టీచర్ అమ్మతో సమ్మగా లాగించేస్తారు, మా సరదాల్ని మాత్రం సంకనాగించేస్తారు. గుండు కొట్టించుకుని చొంగ గార్చుకుంటూ మేము కూర్చోవాలా? టీచర్ అమ్మ గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడారంటే, టీచర్ అమ్మ మాకు చెల్లి, మీ కొడుకు తల్లి, మీ పక్కలో లిల్లీ. పెద్ద మనిషిని పట్టుకుని ఏంటి మాటలు? పాఠాలరా, పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తున్నాడు. అవునవును, ఆవిడ గారు ఈయనకి బడి పాఠాలు నేర్పితే ఈయన గారు ఆవిడకి ఒడి పాఠాలు నేర్పుతున్నాడు. ఇంకొకసారి టీచర్ గురించి నోరు జారారంటే నాలుగు తాళ్ళు కట్టి ఊరేస్తాను. జాగ్రత్త. పుసుక్కుని కూసెంత స్పీడ్ అయిపోయాం, 100 కేజీలు రాయచ్చు మొహం మీద పడిపోయిందిరా బాబు. లాభం లేదురా, వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చేయలేదు. నేనెవరా అని చూస్తున్నారా? పక్క ఊరి దత్తుణ్ణి, దాదాని. నేనే వాడిని ఏం చేయలేకపోయాను. బజ్జారు, మీరేం చేయగలరా? వాణ్ణి పడగొట్టడానికి ఈ ఊళ్ళో ఒక అండ కావాలనుకున్నా. దద్దమ్మ, అయినా పర్వాలి, నాతో కలవండి, వాడి అంతు తేలుద్దాం. ఆలోచించద్దు, కలపండి చెయ్యి. సింగపూర్లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాశాను, మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళవు రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా? ఒరే, గంగా భగీరథి సమానురాలంటే విడోరా? విడో అంటే విడో, పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ
పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపాయ పేలి అనంకండి పోయింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లాము. వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికన్ను పీకి చేతిలో పెట్టాడు. రెండు కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డు తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాల తల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అన్నయ్య రైలు దిగుతుంటే కాలు పెరిగింది. బస్సులో చక్రంబాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుకుపోయారు. సినిమా హాల్లో సీతామాలక్ష్మి చెవి జోకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. మధ్యలో బ్రేక్లో ఇద్దనా గంగా భగీరథీ సభ. చిచ్చి మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోడిని కట్టేసి తల్లి పాలు పెదుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది. మూతి పొల్లన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనంటి. ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడంతా క్షేమం. ఇట్లు డ్రైవర్లు. నాన్న సూర్య. ఏంటమ్మా? చందు స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదురా. ఆరైంది, ఎక్కడికెళ్ళాడో ఏమిటో. ఎందుకమ్మా అది కంగారు పడతావు? వాడు ఏ స్నేహితులు ఇంటో ఆడుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళి చూసిస్తా. బ్రహ్మాండము తొట్టి గావించి నాలుగు వేదముల గొలుసుల మరించి. ఏంటి చందు అలా చూస్తున్నావు? ఆ పాట అంత బాగుందా? అవును టీచర్, చాలా బాగుంది. ఆ పాట ఏంటి టీచర్? దాన్ని లాలి పాట అంటారు. ఎందుకు పాడుతుంది టీచర్? పాల పువ్వు తినిపించడానికి, పాపాయిలు నిద్రపుచ్చడానికి. అమ్మలందరూ ఈ పాట పాడతారా టీచర్? అదేమిటి అలా అడుగుతున్నావు? నువ్వు ఏడుస్తుంటే మీ అమ్మ పాడలేదా? నాకమ్మ లేదుగా. బాగా ఇబ్బంది పెట్టాడు అనుకుంటాను. లేదండి, నిద్రపోయాడు. నెమ్మదిగా వెళ్తాను టీచర్.
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బాబు నీతో కొంచెం మాట్లాడాలరా. ఆ ఒరే మీరు అందరూ వెళ్ళగలరా. హలో అది కాదురా, మొన్న టీచర్ గురించి అది అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలి అలా కోప్పడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్. ఆవిడదే అదే వట్టి ఇష్టమనే కదరా అంది. ఇష్టమనే అంటారండి, ఆడవాళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే. అంతేనంటావా? ఇప్పుడు ఈ విషయం ఆడికి ఎలా చెప్పాలరా? ఒక స్మోకీ చెప్తాను. ఏంటి ఏమన్నా అన్నీ పట్టించుకుంటారు మీరు? మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా ఏంట్రా అంటే ఏం చెప్తాము పది దానికి? ఓ పని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే. ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యేంట్రా? సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి. నీకు ఏదన్నా వచ్చా? కవితలు అయితే చెప్తానరా. ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు, మా ఉడైవర్లు కాలధర్మం చేస్తారు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? మరణం. ఓహో, నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగానే ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు, నేనే టీచర్ అమ్మ. ఐ లవ్ యూ చెప్పుకో. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం తలబోసి స్మూత్గా చెప్పు. వెళ్ళా. అదేంటయ్యా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు? చెప్పా. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, కోడుగుట్టు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టినవి. చూడు బాబు, నీ ఫేస్కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్కి ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి గారికి అంబాసైడర్ డోరెట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వు ఏం చేస్తావంటే పట్టణం వెళ్ళి ఓ పట్టుచీర ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. సగం భారం తగ్గించేసావురా, నచ్చావురా. దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేస్తానరా. ఆహా, ఇలాంటిది ఏదో జరుగుద్దని నా శిక్షన్స్ చెప్తుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఓడాయ్. ఏంటి బాబు చిల్లర కావాలా? ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా? సిగరెట్, స్మోక్, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు. చిరిగిపోతారే. వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది. కొంచెం ఊళ్ళో దగ్గర లిఫ్ట్ ఇస్తారా? ఎక్కండి. థ్యాంక్ యూ. ఏమండి, ఊరి పేరు పులిగడ్డ అన్నారు, ఊళ్ళో అన్ని పుల్లు ఉంటాయా ఏంటి? భలేవారండి, మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు. ఏదో మీ అభిమానం. ఇంతకీ ఎవరింటికి వెళ్ళాలి మీరు? మీ ఊరు కొత్తగా వచ్చిందే టీచర్. ఎవరు? శశి గారా? అవునండి. మాకు బాగా కావాల్సిన వాళ్ళండి. ఆహా, ఇంతకీ ఏ పని మీద వచ్చారేంటి? అదేనండి, నేను శశి ప్రేమించుకున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. నేను శశి ప్రేమించుకున్నాను, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. నేను శశి ప్రేమించుకున్నాను, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. నేను శశి ప్రేమించుకున్నాను, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. నేను శశి ప్రేమించుకున్నాను, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను.
పోన్లేయ్యా, భగవంతుడి దయ వల్ల అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. దెబ్బలేం తగలలేదుగా. దెబ్బ తగిలింది శరీరానికి కాదమ్మా. తీసుకో. రాహుల్ చాలే, ఏదో చిన్న గాయం తగిలింది కాబట్టి సరిపోయింది. కాలు చెయ్యో విరుగుంటే ఇంకా సంతోషపడేవాణ్ణి. వాట్? అవును, నాలుగేళ్ల మన లవ్లో ఒక కించన నన్ను దగ్గరికి రానిచ్చావా? ఇప్పుడు చూడు, భారీలాగా పక్క నుండి ఎలా సేవలు చేస్తున్నావో. యూ నాటీ. అమ్మో, తల పగిలిపోతుంది. అర్జెంటుగా ఎవరు ఒళ్ళో అన్న తల పెట్టుకోవాలి. ఏ? నా ఫ్రెండ్ చెప్పాడు, వాడికి తల్లపు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఆవిడ ఒళ్ళో తల పెట్టుకునేవాడట. అయితే నువ్వు వెళ్ళి వాళ్ళ ఆవిడ ఒళ్ళోనే తల పెట్టుకో. వెళ్ళు. నరకబోతుంటే టీచర్ అడ్డం వచ్చింది, పొరపాటు చంపేశాను. నరికేంత తప్ప ఆ కుర్రాడేం చేశాడురా? వాడు టీచర్ని పెళ్లి చేసుకోబోతున్నాడంటమ్మా. కల్లో కూడా టీచర్ నా మనిషి కాదంటే నేను తట్టుకోలేనమ్మా. అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నానమ్మా. ఏమ్మా, మట్టి లాంటి మొరటోడికి పువ్వు లాంటి అమ్మాయి మీద ఆశ ఏంటానా? ఏమోనమ్మా, ఎందుకో చెప్పలేను, కానీ ఒకటి మాత్రం నిజం, నా కొడుక్కి వాడమ్మ కూడా అందించలేనంత ప్రేమనందిస్తున్న టీచర్ అమ్మలాంటి మంచి మనిషి ఇంకొకరు దొరకరమ్మా. అందం గుణం ఉన్న అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా? అయినా ఎవరిని ప్రేమించిందో చెప్పాల్సిందా అమ్మాయి? ప్రేమించే ఉంటుందమ్మా, లేకపోతే నాకు ప్రమాదం జరిగిందని తెలిసి ఊరంతా వచ్చినా తను మాత్రం రాలేదు. అలా ఎందుకు అనుకుంటావురా? నీ మీద అభిమానం ఉంటే తప్పకుండా వస్తుంది. పద. సూర్య గారు, రండి టీచర్ కూర్చోండి. సారీ అండి, రావడం ఆలస్యమైంది. మీకు దెబ్బలేం తగలేదు కదా? అబ్బే, అలాంటిదేం లేదు టీచర్. ఊరి వాళ్ళ ఆశీర్వాదాలే మిమ్మల్ని కాపాడే. మరీ అంత ర్యాష్గా డ్రైవ్ చేస్తే ఎలాగండి? మీకేమైనా జరుగుంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు? అసలు మేము తట్టుకోగలమా? ఇదిగోండి షిరిడి సాయిబాబా విభూతి, ఇది పెట్టుకుంటే ఏ భయమూ ఉండదు. పర్లేదండి, నేను పెడతాను. బోర్ కొడుతున్నా, ఏదన్నా మాట్లాడినా? ఏం మాట్లాడమంటావు? పోనీ ఒక కథ చెప్పు. నాకు కథలేవి రావురా? చెప్పాల్సిందే. తప్పదా? తప్పదు. సరే కూర్చో. ఒక ఊరి చివర పెద్ద అడవి, అడవిలో పెద్ద మర్రి చెట్టు, మర్రి చెట్టు పైన ఒక బ్రహ్మ రాక్షసి. నాకు ఈ రాక్షసుల కథలు వద్దునన్నా. నాకు ఇలాంటి కథలే వచ్చురా. పోనీ ఏదన్నా పాట పాడు. పాట? తప్పదా? తప్పదు. నరసింహస్వామినిరా నిన్ను నంజకు తింటారా, ఏయ్ వీరస్వామినిరా నిన్ను ఇరసకు తింటారా, ఏయ్ కంకాళమ్మనురా నిన్ను ఏంటన్నా అలా అయిపోయావు? పోనన్నా, నువ్వే మంచి కథలు చెప్పు, మంచి పాటలు పాడు. అదే టీచర్ అమ్మ అయితే మంచి కథలు చెప్తుంది, మంచి పాటలు పాడుతుంది.
మీ టీచర్ అమ్మ ఎవరు నా ప్రణాళిక మీద తీసుకొచ్చింది? నన్ను మలిచింది మరు జన్మను ఇచ్చింది ఏ దేవత రూపమో కొలు తీరె నిజమా ఏనాటి బంధము ఈ తీపి స్నేహము ఏ దూర తీరము నే కన్న స్వప్నము ఎదురైన వేళలో నన్ను మలిచింది మరు జన్మను ఇచ్చింది ఏ దేవత రూపమో
జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు. ఆడియన్స్ కనుకొట్టు కనువిందు కలిగించే మా బాలరాజు, సిక్సర్లు కొట్టే టీచర్ అమ్మ, ఎడం చేతి వాడటం రాహుల్, ఇంకా అతిసార వ్యాధులు అనేక మంది ఉన్నారు. ఆ పదం కరెక్ట్ కాదనుకుంటారా? అతి రజులు అన్నాయ్ ఎలవాయ్. అదిగో కుప్పల కుప్పల కింద బట్టలు ఉతికే తిప్పడొచ్చాడు. ఉతికిన బట్టలు మెలెట్టినట్టు మెలెడుతున్నాడు బ్యాట్. టీచర్ అమ్మగారు బాలిస్తున్నారు, వేశారు. తిప్పడు తిన్నగా వెళ్ళిపోతున్నాడు. చందు వాళ్ళ బౌలింగ్ చిన్న కొట్టేస్తా చూడు. ఓకే టీచర్. ఇప్పుడు టీచర్ అమ్మగారు బ్యాటింగ్, రాహుల్ బ్యాచ్ బౌలింగ్. రెడీ సూర్య, ఎప్పుడొచ్చారు? రండి క్రికెట్ ఆడదాం, రండి రండి త్వరగా. లేదు టీచర్, నాకు కొంచెం పనుంది, మీరు ఆడుకోండి. అరే ఎప్పుడు ఉండే పనే కదా, రండి సరదాగా. నాకు ఆడడం రాదు టీచర్. మీకు దెబ్బలాటం తప్ప ఇంకే ఆటలు రావా? మీరు ఆడకపోతే నేను ఆడను. వస్తున్నారా లేదా? వస్తున్నా. హాయ్. హలో. రే దుబాయ్, మంచి స్పిన్ బాల్ వేసి స్టంప్స్ ఎగరగొట్టాలి. ఏంటి, నేనంటే అంత తేలిగ్గా ఉందా? నేను బాల్ కొట్టానంటే క్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. నో నో, రాహుల్ ద గ్రేట్ క్యాచ్ చేసి తీరుతాను. ఏం కాదు, మా నాన్నే క్యాచ్ చేస్తాడు కదా నాన్న. హలో సూర్య, అది మీ వల్ల కూడా కాదు. మీ మీద మీకు అంత నమ్మకం పనికిరాదు టీచర్. చూద్దామా? చూద్దాం. ఓకే. నో. యాహూ, I got it. No, no. I'm the winner. Nene oppukonu. Nene gelcha. Nene oppukonu ante oppukonu. Nene gelcha ante. Nu cheat chesam. Nene cheat chodu nana. Nene cheppandi. Uncle meer cheppandi. No, no. Nene gelcha. Nene out kadu. Nene out kadu. Out ayipoy ante. Em kadu. Nene oppukonu. Nu odipoyo. Nene oppukonu ante oppukonu ante. Nu out ayipoy ante. Kadu. Please. Nene oppukonu. ఏంట్రామని చూసారు కొన్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ ఏం చేసుకోవాలరా? అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాను కదా. అరే సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతున్నారంటారా? ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. నేనే డోర్ తెరుస్తా రంగి. ఎవట్రా నువ్వు? నేనే సుబ్బాయ్, రంగిణి రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడి అయిపోయాను సుబ్బాయ్. ఓహో, సింగపూర్ ఇళ్ళ రంగి సింగయ్య వచ్చిందన్నమాట. భలే ఉత్తేజిందారే. ఎంత పని చేసేవని అమ్మకడు మాడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈహి అంట కదా, ఈహి అంట కదా, అది క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబ్బాయ్ కుమిలిపోతావు? ఆ మాటకు వస్తే ఆడుకంటే ఎక్కువ మేము కూలిపోతాం. ఎన్ని కళ్ళ కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు, దురద గుడ్డాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే నా రంగిల అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబ్బాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వు? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. సి, నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబ్బాయ్, పెసరట్ తిని చాలైంది. నాకు మోనికాకు స్పెషల్ గా రెండు పెసరట్లే. రెండు పెసరాయ్. థాంక్ యూ. దీని బట్టలు బలేకున్నా ఈ రోజు ఉతికేస్తే పడిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నిన్నేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నిన్నేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి?
ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు, నీ తల పోయి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది, నువ్వింకొక ప్రశ్న వేసావంటే. చందు, నీకేనా బంగారంలో ఉన్నావు? ఏం టీచర్ బాబుకి ఈ వేషం వేశారు? ఈ రోజు కృష్ణాష్టమి కదా, చందుకి కృష్ణుడు వేషం వేసి ఫోటోలు తీద్దాం అనుకున్నాను. రా చందు. వెళ్ళరా. చూశారా బాబు గారు, టీచర్ అమ్మకు చందు అంటే ఎంత ఇష్టమో. శశి, సినిమాకి టైం అవుతుంది, బయలుదేరదామా? జస్ట్ 5 మినిట్స్ రాహుల్. అలాగే ఉండు. రాహుల్, మా ఇద్దరిని కలిపి ఫోటో తీవా. వన్ మినిట్. సూర్య, మీరు కూడా రండి. పర్లేదు టీచర్, మీరు తీసుకోండి. అదేం కాదు, మీరు రావాల్సిందే. వెళ్ళండి బాబు. రాజబాబు గారు, తొర్రెడ నుంచి ఫోన్ అండి. ఇప్పుడే వస్తాను టీచర్. రాహుల్, మా ఇద్దరిని కలిపి ఇంకోటి తీసింది చాలు, ఇక నువ్వు బయలుదేరు. టీచర్, నేను కూడా మీతో వస్తాను టీచర్. వాణ్ణి, నీకు అసలు బొత్తిగా టైం సెన్స్ లేదు, ఏంటి చూస్తావు, రమ్మంటుంటే రా. ఏంటి రాహుల్? టీచర్, 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 నేను కూడా వస్తాను టీచర్. చందుని కూడా తీసుకెళ్తాను రాహుల్. నువ్వు వాగు. పానకంలో పొడకలాగా మా మధ్యలో తడికిలాగా నువ్వు ఎక్కడికి రా, పో లోపలికి. ఏం సూర్య, మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏంటి? ఇక్కడ కాదు, విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాల్సినంత గొప్ప విషయం ఏమిటో? అది నాకు టీచర్కి సంబంధించిన విషయం. అదేదో ఇక్కడే మాట్లాడచ్చు కదా సూర్య. నాకు తెలియకుండా మీకు సంబంధించిన విషయం ఏమిటి? ఏయ్, నువ్వేం మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడు, శశి నీతో రాదు. అమ్మవారి మీద ఒట్టేసి చెప్పండి టీచర్, నేను మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు కదూ? అవును. నా బిడ్డకి మీరు తల్లి ప్రేమను అందించారు, మా ఇంటితో అనుబంధాన్ని పెంచుకున్నారు. అయితే మా కోసం ఇన్ని చేసిన మీ మీద నాకు తెలియకుండానే అభిమానాన్ని ప్రేమని పెంచుకున్నాను. అందుకే నేను నిర్ణయానికి వచ్చి నా మనసులో మాట చెప్తున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ నిర్ణయం మీకు కూడా ఇష్టమే. నా విషయంలో నీ ఇష్టం వచ్చేట్టు నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? ఇష్టం, అభిమానం, ప్రేమంట, అవును, ఇదంతా ప్రేమే. ఒక బిడ్డ మీద తల్లి చూపించే ప్రేమ, ఒక శిష్యుడి మీద గురువు చూపించే ప్రేమ, ఒక భక్తుడి మీద దేవుడు చూపించే ప్రేమ,
అంతేగాని పెళ్లి చేసుకునే ప్రేమ కాదు. ఆ రోజు నీ తల్లి చెప్పిన గతం విని నీ మీద జాలిపడ్డాను. నీ రాక్షసత్వంలో నువ్వు నీ ఊరు నాశనం కాకూడదని మానవత్వంతో నీకు దగ్గరయ్యాను. అనాథలా పెరుగుతున్నాడని నీ బిడ్డకు తల్లినయ్యాను. నువ్వు మారుతున్నావని, ఆ మార్పు శాశ్వతం కావాలని నీ భుజం తట్టాను. అంతేగాని నీ జీవితంలోకి రావడానికి కాదు, నీ జీవితంలో భాగం పంచుకోవడానికి కాదు. నీ బాగు కోరి ఓ టీచర్గా సలహాలిచ్చాను. నేను నీలో స్నేహితుడిని చూస్తే నువ్వు నాలో భార్య చూస్తావా? నీ కంటికి దగ్గరయ్యాను కానీ నీ మనసుకు కాదు. నీ ఇంటికి వచ్చాను కానీ నీ ఇంటి దాన్ని కావడానికి కాదు. నువ్వు ఓ మనిషిగా మారావనుకున్నాను, కానీ ఈరోజు మృగంలో ప్రవర్తించావు. నీలాంటి మూర్ఖుణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటారు? నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని ముందే తెలుసుంటే ఆమెడు దూరంలో ఉండేదాన్ని. అయినా నీలాంటి దుర్మార్గుడు ఇంతకంటే గొప్పగా ఏం ఆలోచిస్తాళ్లే? ఒకప్పుడు ఆడదాన్ని ద్వేషించావు, ఇప్పుడు ప్రేమంటున్నావు. ఈ రెండూ కాని దృష్టితో ఆడదాన్ని చూడటం నేర్చుకో. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. తొందరపడి తప్పు చేశానమ్మా. స్నేహంగా ఉన్న టీచర్ తోటి ప్రేమ పెళ్లి అంటూ అర్థం లేకుండా మాట్లాడాను. అవును బాబు, నువ్వు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. నిజమేనమ్మా, కానీ పెళ్ళమ్మోస్తూ టీచర్ని కోరుకోలేదు. నాకు ఆడదే కావాలనుకుంటే ఏనాడో పెళ్లి చేసుకునేవాడిని. నా కొడుకు ఓ మంచి తల్లి దొరుకుతుందని, నన్ను అర్థం చేసుకునే మనిషి జీవితాంతం నాకు తోడుంటుందని ఆశపడ్డాను. ఆ తొందరలో ఆవిడ మనసు తెలుసుకోకుండా మొరటగా ప్రవర్తించాను. ఓ మంచి స్నేహితురాన్ని పోగొట్టుకున్నాను. ఊరుకోరా, బాధపడుకో. లేదమ్మా, ఈ బాధ పోవాలంటే ఇప్పుడే వెళ్ళి టీచర్ని క్షమాపణ కోరుకుంటాను. నా తప్పును సరిదిద్దుకుంటాను. నమస్కారం టీచర్. హాయ్. ఎందుకు వచ్చారు? రాత్రి పాఠశాల వయోజన విద్యార్థులం, కామసూత్ర పాఠాల్లో సందేహాలు తీర్చుకుందామని వచ్చాం. విప్పి చెప్తారా, విప్పకుండా చెప్తారా? పాఠాలు మర్యాదగా బయటకు వెళ్ళండి. గెట్ అవుట్. మర్యాదగా రేప్ చేసి ఆ తర్వాత గెట్ అవుట్ అవుతాం. పదండ్రా. ఇలా చేశారు, ఉత్తుత్ ఫైటింగ్ అని చెప్పి రక్తం వచ్చేట్టు కొట్టారు. ఇది మీకు న్యాయంగా ఉందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అదేంటన్నా, ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. నువ్వు కదన్నా మా వాళ్ళ చేత రేపు నాటకం ఆడించమని చెప్పావు, లేకపోతే చంపేస్తాను బెదిరించావు. అప్పుడే మర్చిపోతే ఎలా అన్నా? రై, నీ నాలుక చీరుస్తాను. ఏమండి సూర్యం గారు, ఆగండి. మీకు టీచర్కి పెళ్లి వ్యవహారం చెడిందని తిరిగి టీచర్ని మీ దారికి తెచ్చుకోవడానికి ఈ పని చేయమన్నారు. ఈ అమాయకులు మీకు భయపడి ఆ పని చేశారు. ఊరికి పెద్ద మనిషిగా ఇది పద్ధతి కాదు. అమ్మా, టీచర్ అమ్మా, ఈ అమాయకులు క్షమించమ్మా. వస్తానమ్మా. రై, పదరా. టీచర్, వాళ్ళు చెప్పేది నిజం కాదు, వాళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు చెప్తుంది నిజం కాదు, అబద్ధం. ఎరా, మిమ్మల్ని నేను టీచర్ మీద గుసుకొలిపోయినా? నిజం చెప్పండి. నిజం చెప్పకపోతే మీ పీకలు తెగ్గొస్తాను. సూర్యం గారు, మీరు ఆవేశ పడకండి. ఏం జరిగిందో మేము విచారిస్తున్నాంగా. చెప్పబోయా ఏం జరిగిందో? అది చూసారా, చూసారా, కళ్ళతోనే ఎలా భయపెట్టేస్తున్నాడు. రేపొద్దున నేను ఒంటరిగా కనపడితే వాళ్ళ తోటలో పాతి పెట్టేస్తాడు. సూర్యం బాబు,
నీ కాళ్ళకి దండం పెడతాం, మమ్మల్ని ఏం చేయకు, మేము నిజం చెప్పాం. అమ్మ టీచర్ అమ్మ, మీరు మా చెల్లెలాంటి వారు, అయినా మిమ్మల్ని పాడి చేయాలనుకున్నాం. ఇదంతా ఎందుకు జరిగిందంటే రాహుల్ని మీరు పెళ్లి చేసుకోవడం సూర్యకి ఇష్టం లేదు. టీచర్ మీరు వీళ్ళ మాటలు నమ్మకండి, వీళ్ళొట్టు జులాయి వెధవులు. అవును, వాళ్ళు జులాయి వెధవులు, వాళ్ళ మాటల్ని నమ్మకూడదు. కానీ గుళ్ళో నీ ధోరణి చూశాక వాళ్ళ మాటల్ని నమ్మకుండా ఎలా ఉండమంటా? కట్టుకునేవాణ్ణి నన్ను కొట్టి శశి చేపట్టుకు లాక్కెళ్ళావు. మా ఇద్దరి పెళ్లి నీకు ఇష్టం లేదన్నది నిజం కాదా? మే ఇద్దరం కలవటం ఇష్టం లేక నువ్వు ఇదంతా చేసావన్నది నిజం కాదా? నిజం కాదు, నేను ఈ తప్పు చేయలేదు. నువ్వు చేయలేదు, వాళ్ళతో చేయించావు. అవును, ఈయన చెప్పింది చేయకపోతే నరుకుతాడని మేము ఈ పని చేశాం. టీచర్ నా మాట నమ్మండి, నేను అలాంటి కాదు. వాళ్ళు చెప్పింది నిజమేనని నేను నమ్ముతున్నాను. నువ్వింత నీచుడవని నేను అనుకోలేదు. టీచర్ సార్, మీరేనా టీచర్ చెప్పండి, నేను అలాంటి కాదు. తప్పు చేశాడని తేలిపోయిందిగా, మరి మీ ఊరికి ఒక కట్టుబాటు ఉంది, అదే గుండు గీయించడం. ఎవడరా గుండు గీయించేది? మా అయ్యగారి నెత్తి మీద కత్తెడితే తలకాయలు ఎగిరిపోతాయి కొడకల్లారా. ఉడేవర్లు ఆగు. చూడండి, ఊరికి జమీందారు ఆయన, ఈ ఒక్కసారికి ఆయన వదిలేద్దాం. అంటే ఊరికో కట్టుబాటు ఈయనకో కట్టుబాటునా? మాకైతే గుండు గీయించేస్తాడే. ఏం పెద్దలండి మీరు, ఇదేనా తీర్పు చెప్పే విధానం? భలే చెప్తారండి మీరు. చాలా చాలా చెప్పొచ్చావు. ఈరోజు ఈ పంచాయతీలో తప్పు నాదని తేలింది. తప్పు చేశానో లేదో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఊరి కట్టుబాటుకు విలువిచ్చేవాడిని, నాకు శిక్ష పడి తీరాలి. వెంకన్న అయ్యా రా. రావడానికే ఇంతకాలం పట్టిందని రాహుల్ అసలే విసుగ్గా ఉన్నాడు. త్వరగా తెమలోకి పోతే చిరాకు పడతాడు కూడాను. తొందరగా రెడీ అవ్వమ్మా, సామాన్ జాగ్రత్త బాబు. పాఠాలు నీ బాబు చెప్తాడరా, పో బయటికి. ఏంటి రాహుల్ ఇది? బయలుదేరు ముందు. టీచర్ కావాలి నాన్న, తీసుకురా నాన్న, వెళ్ళి తీసుకురా నాన్న. ఆగండి టీచర్, మీరు ఇప్పుడు వెళ్ళిపోతే నేను చేయని తప్పుని నిజమే అనుకుంటారు. దయచేసి మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళకండి, ఇంకెప్పుడు మీకు ఏ ఇబ్బంది కలిగించను. ఊరి బాగోగుల గురించి ఆలోచించే మీలాంటి మంచి మనిషి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు టీచర్. నీ వల్ల మాకింత అవమానం జరిగాక
ఇంకే మొహం పెట్టుకుని ఇక్కడ ఉండమంటా? ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అలా అనకండి టీచర్. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే మిమ్మల్ని ఎంతో ఇష్టపడే మా చందు తట్టుకోలేడు. నన్ను క్షమించి ఉండిపోండి. క్షమించకపోయినా పర్వాలేదు, చెదిరించుకుంటూనే ఉండండి. మీరు మాత్రం వెళ్ళకూడదు సార్. మీరైనా మీ అమ్మాయి చెప్పండి సార్. బాబు అది ఏంట్రా చెప్పేది? ఈ ఊళ్ళో ఉండి నీతో రేపులు చేయించుకోవాలా? కొడుకుని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావు? నాటకాలు సిగ్గు లేకపోతే సరే. అయితే ఎవరు పోనే టీచర్, దయచేసి నా మాట వినండి. మీరు వెళ్ళకండి ప్లీజ్. టీచర్ ఆగండి, టీచర్ ఆగండి, టీచర్. వీళ్ళిద్దరూ నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఇక్కడన్నా నాలుగు అక్షంతలు వేద్దాం బావగారు. మరి కట్నం అది ఎవరా అన్నయ్య గారు? కట్నం ఇవ్వటమా? బాలే దానివమ్మ. నేను ఊ అంటే ఎదురు కట్నం ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు క్యూలో ఉన్నారమ్మా పెళ్లి కొడుకులు. ఎవరు? ఆ కౌరవ లాంటివాడా? కాపురం చేస్తాడా? వస్త్రాపహరణం చేస్తాడా? రాహుల్, ఇప్పుడు అతని గురించి ఎందుకు? ఏదో తప్పు చేశాడని అంత నిజంగా మాట్లాడటం పద్ధతి కాదు. అతను కోపిస్తే కావచ్చు, కానీ కాస్త కూస్తూ అభిమానం ఉన్నవాడే. ఏమిటి అతన్ని అంతగా వెనకేసుకొస్తున్నారు? కావాలంటే అతన్నే అల్లుడిగా చేసుకోండి. అమ్మా శశి. రాహుల్, ఏమిటయ్యా మాటలు? కాబోయే అల్లుడిని కొట్టిన రాస్కెల్ని మీరు వెనకేసుకురావటం నాకేమాత్రం నచ్చలేదు. ఇక నుంచి నా ముందు వాడి తాలూకా మనుషుల ప్రస్తావన గాని, ఆఖరికి వాడి పేరు గాని ఎవరు ఎత్తడానికి వీలేదు. అరే రాహుల్, రాహుల్! అలా సడన్ గా వచ్చేసేంటి? ఆకలిగా లేదు. అనవసరంగా సూర్యాన్ని గుర్తు చేశానా? నువ్వు నీ మనసుని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా? మర్చిపోలేకపోతున్నావు కదా? అదే అతను చేసిన అవమానాన్ని సరదాగా జోక్ చేశాను. నవ్వేంటి? సూర్యు అంత బాగా జోక్ చేయలేదా? చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నా. కోపం వచ్చింది బాబోయ్. ఈ ప్లేస్ ఏదో బాగునట్లేదు. సరదాగా షికార్కి వెళ్తూ మాట్లాడుకున్నాం పదా. ఇక్కడే బాగుంది. అవును, ఇక్కడే బాగుంది. ఏ సూర్య, సూర్య ఐడి, సూర్య ఐడి అని అంత అదుర్దగా అడిగావేంటి? ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళుంటే నీ యాంగ్జైటీ చూసి నువ్వు అతన్ని పీకలదాకా ప్రేమించావనుకుంటారు. మీ ప్రయాణం పక్కలదాకా వెళ్ళిపోయింది అనుకుంటారు. తొలి సంబంధం 90 ఏళ్ళు అంటారు. అందుకే కాబోయే భర్త ముందున్న మూడీగా ఉందనుకుంటారు. కాదు శశి, శశి ఐ లవ్ యూ. ఏదో మాట వరుసకి లోకలలా అంటారు నాన్న. అయినా పుట్టబోయేది ఆడపిల్లో మగబిడ్డో తెలియ చెప్పే స్కానింగ్ మిషన్లు ఉన్నాయి, కానీ మనసులో ఉన్నది కాబోయే మూకుడ కాన్కిస్ కా గొట్టం కాడో చెప్పే స్కానింగ్లుంటాయి. ఏ అనుమానం ఉండదు కదా, అదే లోకులకి. ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? టీచర్ దగ్గరికి తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్తాను నాన్న. రేపు పొద్దున్న టీచర్ దగ్గర తీసుకెళ్తాను. నువ్వు ఎడవకే కిందకి వెళ్ళి నాన్నమ్మ దగ్గర భోంచేసి పడుకో. వెళ్ళు. బాబు గారు, ఆ చిన్నపిల్లలను మభ్యపెట్టగలిగారు. మీ మనసును మీరు మభ్యపెట్టుకోగలరా? మీరు అలా బేలగా ఉంటే నేను చూడలేనండి. మర్చిపోండి, ఆ టీచర్ అమ్మ మన ఊరు రాలేదనుకోండి,
ఆ చేదు జ్ఞాపకాలు అన్నీ మర్చిపోండి. మర్చిపోవడానికి అవి చేదు జ్ఞాపకాలు కాదు ఉండేవాళ్ళం. నన్ను మనిషిగా మార్చిన విలువైన జ్ఞాపకాలు. మరి మారిన మనిషిని ఆ టీచర్ అమ్మ అర్థం చేసుకోవట్లేదే. తప్పు నాదేరా? తప్పు మీది కాదు బాబు, ఆ దేవుడు. కనీసం మీ మనసును అర్థం చేసుకుని ఒక ఆడదాన్ని పుట్టించలేకపోయాడు. వద్దు బాబు, మనకి మనుషులు వద్దు, ఈ ఊరి బాగోగులు వద్దు. ఇదిగో తాగండి బాబు. డ్రైవర్లు తాగండి బాబు. మీసం మెలిపెట్టి తొడగొట్టండి. మీలో ఉన్న సింహాన్ని మేము చూడాలి. మీరు నాకు శిక్షలు వేయాలి. మీ చిరునవ్వు నేను చూడాలి. మీరు మళ్ళీ మామూలు సూర్యంగా మారిపోండి బాబు, మారిపోండి. మనిషి ఒక్కసారి మారుతాడు, మళ్ళీ మళ్ళీ మారితే వాడు మనిషి అనిపించుకోడు. ఆ టీచర్ మార్చిన ఈ సూర్య మళ్ళీ పాత జీవితంలో అడుగు పెట్టడం ఉండేవాళ్ళు. వెళ్ళు. ఉడేవర్లు బాబు, ఈ మంది ఎక్కడిది? మన ఊరిదే. మన ఊర్లో మందు అమ్ముతున్నారా? అమ్ముతున్నారు. మీ బుల్లెట్ సౌండ్కి చేతులు కట్టుకుని బుడతున్నాయి వాళ్ళందరూ. ఈ ఊరిని ఏళ్తున్నారు, మందుని ఏరులాగా పారిస్తున్నారు. మిమ్మల్ని కోరలు పుచ్చిపోయిన తాచుపోవని ఎగతాళి చేస్తున్నారు. మందుతోటి అమ్మాయిలతోటి రెచ్చిపోతున్నారు. Thank you.
ఇంకా చావలేదురా. పంచాయతీలో మీరు దొంగ దెబ్బ తీసినప్పుడే మీ తలకాయ లేచిపోయింది. కానీ అలా చేస్తే టీచర్ అమ్మనాలో తెచ్చిన మార్పుకి అర్థం ఉండదని ఊరుకున్నా. ఒక రకంగా ఆవిడే మిమ్మల్ని కాపాడింది. మల్లేశు, ఇంకోసారి దుకాణం తెరిచావంటే నరుకుతా నేను. రే, తాగుతోంత అందాలను ఆడతావు, నువ్వెవడు రాడటానికి? రేయ్, ఈ ఊరికి ఒక పద్ధతి అలవాటు చేశాను. నేను బతికున్నంత వరకు ఈ క్రమశిక్షణ కట్టుబాటు ఇలాగే ఉండాలి. ఉంటాయి కూడా. గురి తప్పలేదు, తప్పించ. ఏంటయ్యా, పంచాయతీలో కొట్టిన దెబ్బకి వాడి జీవితంలో లెగడనో చూడు ఏమైందో. వాడు కొట్టిన దెబ్బకి మూతెల పచ్చలైపోయిందో చూడు. నువ్వు పెద్దోడివి, పెద్ద ప్లాన్ వేసావని సంతోషించావు. నువ్వేసిన బోర్డు ప్లాన్కి మావాడు షేప్లు ఎలా మారిపోయినా చూడు. మీకు ఇంకెదురు లేదు, మీరు ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్తే నమ్మి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. చచ్చా, కనీసం సరదా కూడా లేకుండా పోయి. మిమ్మల్ని నమ్మినందుకు మా బతుకు కుక్క తాకబడి గోదారిదినట్టయింది. చిచి, ఇక నుంచి మా బతుకులు కుక్క బతుకులే. వాడు ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మేము ఎదోలా బతకాల్సిందే. చిచి, ఎదో బతుకని, ఎదో బతుకు. తప్పు చేశాను. వాడు నాగు పాము. పాముని తల మీద కొట్టాల్సింది, తోక మీద కొట్టాను. ఇక వాడిని లేపేయాల్సింది. అంత కెపాసిటీ ఉంటే వాడిని ఎప్పుడో చంపేవాళ్ళం. అత్యతగా కదా, అసలు మనం చంపడానికి వాడు మనిషి అయితే కదా. వాడొక మృగం. మృగాన్ని మృగంతోనే చంపాలి. వాడు పొలానికి ఎన్ని గంటలకు వస్తాడు? పొద్దున్నే 6 గంటలకి. మళ్ళన్నా రండి, రే పారిపోతారా, రే నత్తది పారే.
డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. చందు, డాక్టర్, మా చందు పరిస్థితి ఎలా ఉంది? సూర్యం గారు, చందుకు తగిలింది మామూలు గాయం కాదు, మేజర్ యాక్సిడెంట్. ఎదుకొమ్మ బలంగా కడుపులో గుచ్చుకోవడం వల్ల ఇంటర్నల్గా బ్లీడింగ్ ఎక్కువైంది. మా సాయశక్తులా మేము ప్రయత్నం చేశాం, ఇక మా చేతులు ఏమీ లేదు. వయసు చిన్నదవడం వల్ల శారీరకంగా తట్టుకోవడం చాలా కష్టం. బాబు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్, ఊపిరి తీసుకోకుండా అయినా బతకాలి, కానీ మా చందు లేకపోతే నేను బతకలేను. డాక్టర్, వాడిని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. ఇందాక నుంచి చూస్తున్నాను, టీచర్ టీచర్ అని కలవరిస్తున్నాడు. ఇంతకీ ఆ టీచర్ ఎవరు? ఈ పరిస్థితుల్లో కూడా ఆవిడ గురించి కలవరిస్తున్నాడంటే బహుశా బాబుకి ఆవిడ చాలా దగ్గరే ఉండాలి. వెంటనే వెళ్ళి ఆవిడ తీసుకురండి. లేదు డాక్టర్, ఆవిడ రాదు. బాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేము. ఈ పరిస్థితిలో వాడి ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం. ఏమి, అంతగా ఇష్టపడే ఆవిడ్ని చూస్తే తిరిగి కోలుకుని మామూలు మనిషి అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఆలస్యం చేయకుండా బయలుదేరండి. అవును బాబు, వెళ్ళు. ఎలా వెళ్ళమ్మా, నా పేరు వింటేనే అసహించుకుంటుంది. నా ముఖం తనకి చూపించొద్దు అన్న టీచర్ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకురమ్మంటావు? పోనీ, ఓ పని చేద్దాం, నువ్వు నాతో రా, కనీసం మన ఇద్దరు వెళ్ళి బతులాడితేనా వస్తుందేమో. అవును బాబు, పద. శశి గారు లోపల ఉన్నారా? అందరు కొయ్యి వినయ్యాయి. టీచర్ గారి కోసం వచ్చామండి. ఆవిడ ఇంటికి వెళ్తే ఇక్కడ ఉందని చెప్పారు, కొంచెం ఆవిడని పిలిస్తే. టీచర్ గారికి రాహుల్ గారికి రేపు ఇచ్చింది అర్థం కదా, ఆ పని మీద పట్టుకుంటారు. షాప్కి వెళ్ళారు, రావడానికి ఒక గంట లేట్ అవుతుంది. అందాక ఆ చెట్టు కింద కూర్చోండి, రండి. పదమ్మా, సూర్య టీచర్ ఇంకా రాలేదు, చందు ఎలా ఉన్నాడో రా. బాబు, టీచర్. పదమ్మా, టీచర్. టీచర్, టీచర్. శశి, ఎందుకు వచ్చారు? మా చందుని ఎద్దు పొడిచిందమ్మా. చావు బతుకులు హాస్పిటల్లో ఉన్నాడు టీచర్. టీచర్ టీచర్ ఒకటే కలవరిస్తున్నాడు. మీరు వస్తే వాడు బతుకుతాడు. వస్తే బ్రతకడానికి ఆవిడ డాక్టర్ కాదు, టీచర్. అది కాదు సార్. అరే, స్టేజ్ మీదే కాదు, బయట కూడా బాగా ఆడుతున్నాడు. నాటకాలు, దెబ్బలు తగిలినట్టు భలే మేకప్ చేసుకున్నావే, మంచి ప్లాన్తో వచ్చావురా. శశి, ఈ వంకతో నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మన నిశ్చితార్థం చెడగొట్టాలనుకుంటున్నాడు. అది కాదు సార్, మా చందు పరిస్థితి నిజంగానే బాగలేదు. నేనేం ఉపకారం చేశానని నా మీద పగపడ్డారు. అది కాదు టీచర్. సూర్య చెప్పేది నిజం, నా మనవణ్ణి కాపాడమ్మా. ఇలా చెప్పమని కొరడాతో బెదిరించాడా? బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చావే. అదేం కాదు, నేను చెప్పేది నీ అమ్మ ప్రేమకి జోహార్లు. అమ్మ కంటే ముందు నువ్వు ఆడదానివి, ఆ సంగతి మర్చిపోయి మరో ఆడదాని జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావా? లేదు టీచర్, అమ్మ చెప్పేది నిజం. ఒకసారి హాస్పిటల్కి వచ్చుడండి. అపోహలతో నా కొడుకు నాకు లేకుండా చేయకండి, వాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. ఒకసారి అంటే నా ముందే నా కాబోయే పళ్ళని చేపట్టుకుంటావా? నా కొడుకును కొట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? వాడు ఇంతవరకటి సూర్య అయితే ఎత్తి నీ చేతి అక్కడ నరికేసేవాడు. ఊరుకోమ్మా, ఊరుకో. ఇక్కడ మనం ఆవేశారిపోతే అక్కడ చందు ప్రాణం మీదకి వస్తుంది. సార్, నన్ను కొట్టండి తిట్టండి పర్వాలేదు, ఒక్కసారి టీచర్ని మాతో హాస్పిటల్ పంపించండి సార్. ఇంత జరిగాక శశి వస్తానన్నా నేను రాని, ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? పోయి నుంచి. నువ్వు మనిషివా పశువా? అమ్మా, ఊరుకోమ్మా. టీచర్, మా అమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి, ఒక్కసారి బాబుని చుట్టకరండి. చూడు, చందు అంటే నాకు చాలా ప్రేమ. ఆ ప్రేమను అడ్డం పెట్టుకుని వాడి ప్రాణం మీదకి వచ్చిందని అబద్ధం చెప్పి మా నిశ్చితార్థం ఆపారం చూస్తే అది నీ మూర్ఖత్వం. నా మాట నమ్మని టీచర్. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో టీచర్, ప్లీజ్. అమ్మా శశి, శశి. పదమ్మా, ఆ టీచర్ ఇంక రాదు, కనీసం చందు ఆఖరి చూపులైనా దక్కించుకుందాం. సూర్య, నేను ఆ మాట నదురా. పదమ్మా.
చేస్తావనన్నా? వాళ్ళు ఎంతకు తెగించారు? నిశ్చితార్థం ఆపు చేయడానికి వచ్చారు. పైగా చందుకి ప్రాణం ఎదుకొచ్చిందని నాటకం ఆడుతున్నారు. నాటకం ఆడుతున్నది వాళ్ళు కదమ్మా. ఆ దేవుడు, అందుకే సింహం లాంటి సూర్యాన్ని కుక్కలాగా తరిగి కొట్టించావు. ఇంతవరకు వచ్చాక నీకు నిజం చెప్పేయటమే మంచిది అమ్మా శశి. సూర్యం దోషి కాదమ్మా. ఆ రోజున రౌడీలు చెప్పినంత నిజం కాదు. ఏంటన్నా మీరనేది? అవునమ్మా, పంచాయతీ అయిపోయాక నాకు అసలు విషయం తెలిసింది. కానీ అప్పటికే 10 మందిలోనూ సూర్యానిదే తప్పని నువ్వు తేల్చి చెప్పావు. ఆ సమయంలో నేను నిజం చెప్తే అందరిలోనూ అవమానం పాలయ్యేది నువ్వేనమ్మా. అసలు ఈ అనుమానం పిశాచైన రాహుల్ ఇంకా అనుమానించి నిన్ను పెళ్లి చేసుకోడేమో అని భయపడి కన్నతండ్రిగా నేనేమీ మాట్లాడలేకపోయానమ్మా. నాన్నా, నేను స్వార్థంతో నువ్వు అపార్థంతో అతన్ని దూరం చేసుకున్నావు. అయితే నిజంగానే చందు ప్రమాదంలో ఉన్నాడంటావు నాన్నా? బిడ్డను అడ్డం పెట్టుకుని ఒక ఆడదాని బతుకుతో ఆడుకునే చెడ్డవాడు కాదమ్మా సూర్యం. చావు బతుకులో నా పసివాణ్ణి ఒక్కసారి చూసిరామ్మా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు శశి? చందు దగ్గరికి రావాలి. అనవసరంగా సూర్యాన్ని అనుమానించావు. పాపం చందు నిజంగానే ప్రమాదంలో ఉంటే మనం. అయితే ఏంటంటావు, ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తావా? వెళ్ళు, వెళ్ళి ఆ బచ్చాగాన్ని చంకరేసుకు తిరుగు. ఆ తర్వాత మన పెళ్లి విషయం మాత్రం మర్చిపో. ఎస్, రాహుల్నే మాట్లాడుతున్నాను. పాఠాల పేరుతో 10 ఓళ్ళకి తిరిగిన దానివి, 10 మందితోనూ పరిచయాలు పెంచుకున్న దానివి, నీతో నాకు పెళ్ళైంది. డ్యామేజ్. ఇట్స్ ఓకే. చూడు, నేను చాలా మంచివాణ్ణి కాబట్టి ఇంకా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను, ఇక నుంచి నాతోనే నీ జీవితం. నేను చెప్పినట్టు అలా చేయాలి, నా అడుగులకు మడుగులు వత్తాలి. అంత కనికరం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు రాహుల్? అవతల పిల్లవాడి పరిస్థితి. చస్తాడు, సరిదులు పోతుంది. రాహుల్, ఒక పసివాడు ప్రమాదంలో ఉన్నాడు తెలిసి కూడా ఇంత కనికరం లేకుండా ఎలా మాట్లాడుతున్నా? నీతో నాకు మాట్లాడనవసరం. ఆగో, నా మాట కాదని ఈ గడప దాటావో? ఇక నీ జన్మలో నా మొహం చూడలేవు. ఏంటి, నీ మొహం చూడకూడదా? నేను ప్రేమించినోడు కొండ మీద శ్రీనివాసుడు అనుకున్నాను, కానీ కొండ సిలువ అనుకోలేదు. పిల్లాడి పరిస్థితి తెలిసి కూడా వెళ్ళొద్దని శాసించే నువ్వు మనిషివే కాదు. ఎగ్జిక్యూటివ్ డ్రెస్ వేసుకుని ఏడిపోతువి. నీలాంటి సన్నాసుతో ఏ ఆడపిల్ల కాపురం చేయదు. నీ మొహం నేను చూడ కదరా. నువ్వే జన్మలోనూ నా కాలి గోరు కూడా చూడడానికి వీల్లేదు. Yes. ఇక్కడ చందు అనే 5 ఏళ్ళకురాన్ని అడ్మిట్ చేశారు. ఏ రూమ్ లో ఉన్నారు సార్? మీరు? నా పేరు శశి అండి. మీ పేరేనా శశి? ఐఎమ్ సారీ. పిల్లాడు టీచర్ టీచర్ అంటూ కలవరిస్తూనే ఉన్నాడు. బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. మీరు 1 గంట ముందుగా వచ్చినట్లయితే ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అయ్యేవాళ్ళు. మీరు ఇక రారనుకునే కురాన్ని వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయారు. యు ఆర్ టూ లేట్. చెందు,
నీకోసమే వచ్చేసాను. కళ్ళు తెరిచి చూడవా చిత్తు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడమడా చలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. మీ ఇళ్లలో గబ్బిలాలనే పెంచండి అంటా నా ఇష్టం. కుక్కు అని గుట్టగుబనే కూయించమంటా నా ఇష్టం. అంతా నా ఇష్టం. బజారులో పుట్టగోచితో బజారు చేస్తా నా ఇష్టం. నడివీధిలో నవాబునై నచ్చింది చేస్తా నా ఇష్టం. ఇంగ్లాండ్కి ఎడ్ల బండితో టిప్పేసి వస్తా నా ఇష్టం. దుబాయ్కి పెట్రోలునే ఎక్స్పోర్ట్ చేస్తా నా ఇష్టం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. హే, అంతా నా ఇష్టం. హిస్టరీ కొత్తగా రాయమంటా, హిట్లర్ని దేవుడిగా చేయమంటా. మారుతి కారునే తోలుకొస్తా, చేలన్ని దానితో తున్నమంట. షటిల్ కాకుతో బౌలు చేస్తా, చేసి సచిన్ టెండూల్కర్ ని అవుట్ చేస్తా. టైగర్ ని పచ్చగడ్డి మెయ్యమంట, పౌరానికి బాంబులిచ్చి వెయ్యమంట. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. రే ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడమడ చలవేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం.